ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఆత్మా వా ఆత్మైవేదమగ్ర ఆసీత్ పురుషవిధః. ఆత్మ అంటే ప్రజాపతి. ప్రజాపతిలో కూడా అంటే ది గాడ్ ద ఫాదర్ అన్నమాట. ప్రజాపతి అంటే గాడ్ ద ఫాదర్. ప్రజా అంటే ఆల్ ప్రాణులు, వాళ్ళందరికీ ప్రభువు. సో ప్రజాపతి అన్నప్పుడు కూడా ఫిజికల్ ఆస్పెక్ట్ ఫోకస్ చేసినట్లయితే విరాట్ అంటారు. మెంటల్ ఆస్పెక్ట్ ఫోకస్ చేస్తే హిరణ్య గర్భ అంటారు. లైఫ్ ఫోకస్ చేస్తే సూత్రాత్మ అంటారు. సూత్రాత్మ ఆర్ సూత్రం, ఇవన్నీ పేర్లు. ఇప్పుడు ఆయన బాగా పొడుగ్గా ఉన్నాడంటే విరాట్ అన్నమాట. ఆయన బాగా బలంగా గట్టిగా ఉన్నాడండో, అరిస్తే ఊరంతా వినపడి ఇట్లా అరుస్తున్నాడు అన్నారనుకోండి ప్రాణ. ఆయన మంచి పండితుడు అన్నారనుకోండి అది బుద్ధి. అన్నీ త్రీ లెవెల్స్ అక్కడ మనిషికి. ఇక్కడ ఎలా అయితే త్రీ లెవెల్స్ ఉన్నాయో అక్కడ ప్రజాపతికి కూడా మూడు లెవెల్స్. ఇక్కడ ఫిజికల్లా మెంటల్లా ప్రాణమా లైఫ్ అంటే ఇది ఫిజికల్. వై పురుష విధ, దాన్ని బట్టి ఆయన సరిగ్గా మనిషిలా ఉన్నాడు. మనిషిలా ఉన్నాడంటే కాళ్ళు చేతులు అలా పెట్టుకోండి. మీరు ప్రజాపతిని ఆ విధంగా స్వీకరించండి. ఓకే. పురుష విధ అన్వయం పురుష విధ అని వాట మనకి తైత్రీయ ఉపనిషత్తులు కూడా వస్తూ ఉంటుంది. పురుషస్య విధ ఇవ విధ యస్య సహ. సో పురుష విధ, పురుషుడు ప్రకారం అంతా పురుషుడిలాగా చేతులు కాళ్ళు అలా అనుకోండి. ఆయన ఆలోచించాడు. సోను వీక్ష్య, ఆయన ఇటువంటి చూశాడు, ఆలోచించాడు, ఆలోచించి ఇటువంటి పరిశీలించాడు. పరిశీలిస్తే నాణ్యత ఆత్మనః అపశ్యత్. ఆత్మనః అంటే పంచమే, తనకంటే ఇతరమును దేనిని కనపడలేదు ఆయనకి. ఇప్పుడు నిద్ర అర్ధరాత్రి నిద్ర లేచి చుట్టూ చూస్తే మీరు ఒక్కరు ఉన్నారనుకోండి, ఇంకెవళ్ళు లేరనుకోండి, ఏమవుతుంది? కొద్దిగా భయం వేస్తుంది. ఆయన కూడా భయపడ్డాడు. అది ఆ విషయాలని తర్వాత చూద్దాం. మంత్రం సోను వీక్ష్య నాణ్యదాత్మనః అపశ్యత్. అది భాష్యం చూస్తున్నాము. సో సచ పురుష విధ, ఆయన పురుష విధ. విధ ప్రకారవచన, విధ అంటే ప్రకారము అని అర్థం. బహువ్రీహిలో విధ అయింది, అదర్వైజ్ ఇట్ ఈజ్ విధ. స్త్రీలింగ ఆకారాంత స్త్రీలింగ శబ్దం. సో పురుష విధ, విధ ప్రకారవచన. అందుకోసం శంకరులు పురుష ప్రకార ప్రకారం. ప్రకారము అంటే ఎలా ఉన్నాడు ఆయన, ఏ ప్రకారంగా ఉన్నాడండి అని అడుగుతారు చూడండి. ఏ ప్రకారంగా ఉన్నాడంటే లావుగా దొడ్డుగా ఉన్నాడా, సన్నగా పొడుగ్గా ఉన్నాడా, సంథింగ్ లైక్ దాట్. ఈయన పురుష అంటే మనిషి, స్త్రీ పురుషులు కాదు. స్త్రీ పురుష భేదం అది కాదు, మనిషి ఆకారంలో ఉన్నాడు. అంచేతనే భాష్యకారులు అంటున్నారు శిరః పాణ్యాది లక్షణ. అది ఆయన లక్షణం ఏమిటంటే చేతులు కాళ్ళు మొదలైనవి కలిగి ఉన్నాడు. శిరః అంటే తల, పాణి అంటే చేతులు. ఆది శబ్దం చేత కాళ్ళు పెట్టుకోండి. అంటే మరి పురుషుల్లా మనిషిలా ఉన్నాడు అనే అభిప్రాయం. ఓకే, అలాగే మీరు భావన చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ సృష్టి వాక్యాలు చెప్తున్నారు కదా, సృష్టిని బోధిస్తున్నారు. సృష్టికర్తని గురించి చెప్పి ఆయన నుంచి సృష్టి అంతా వచ్చింది అని. ఇక్కడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకి కనపడుతుంది లోకంలో కూడా. అంటే ఇప్పుడు పౌరాణికుడు సృష్టి గురించి చెప్తున్నాడు అనుకోండి, ఇదంతా సత్యమన్నట్టుగా చెప్తాడు. సృష్టి గురించి చెప్తుంటే ఎందుకోసం చెప్తున్నట్టు, ఇదంతా కూడా మరి ఆ దేవుడు ఇలా తయారు చేసి పెట్టేటండి, ఇదంతా సత్యమే అన్నట్టుగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టారండి అంటే ఫలానా ఆయన అండి దీనికి డిజైన్ గీసి కట్టాడు అని కనుక మీరు ప్రేమగా వర్ణించారనుకోండి, వర్ణిస్తే దాని అర్థం ఏంటి?
ఇల్లు అనేది ఒకటి సత్యమనే అభిప్రాయంతో వర్ణిస్తారు తప్ప మరొకటి కాదు కదా, అలా వర్ణిస్తారు, అందుకోసం వర్ణిస్తారు. లేకపోతే ఇల్లు అనేది నువ్వు భ్రమపడుతున్నది మాత్రమే అని చెప్పడం కోసం వర్ణిస్తారు, అలా వర్ణించి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కానీ సాధారణంగా లోకల్లో ప్రజాపతి గారు బ్రహ్మదేవుడు కమలంలో కూర్చున్నాడు, ఓం అన్నాడు, తపస్సు చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, దేవతలను సృష్టించాడు, మిమ్మల్ని సృష్టించాడు, నన్ను సృష్టించాడు అని పౌరాణికుడు చాలా హడావిడిగా ముఖం బిగబెట్టేసి చెప్పేస్తున్నాడు అనుకోండి, ఆయన అభిప్రాయంలో సృష్టి సత్యమనే కదా ఆయన అభిప్రాయం. తర్వాత కాస్మాలజిస్టులు అని ఉంటారు, అంటే సృష్టి విద్యని సాధు సైన్సు, ఆ సైన్స్ చదివిన వాళ్ళు వాళ్ళు చెప్తారు. మొట్టమొదట ఒక పెద్ద ఎనర్జీ బాల్ ఒకటి ఉండేది, అది పగిలింది, అది పగిలి గుడ్డు పగిలి పెట్ట బయటకు వచ్చినట్టుగా హిరణ్యాండము, అది బంగారు గ్రుడ్డు, బంగారు బంగారమే కదా అన్నిటికీ బంగారమే, మన ఇండియా అంటే బంగారమే ప్రతిదానికి, బంగారం పిచ్చి ఎక్కువ కదా, హిరణ్యం అంటే బంగారం కాదు, తేజోవై హిరణ్యం, తేజస్సు. సో రండి, మీ సీటు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. సో తేజస్సు, ఆ తేజస్సు యొక్క అండము అది పగిలింది, అండము లోపల తేజస్సు ఉంటే ఏమవుతుంది, పగులుతుంది, టపాకాయలన్నీ అలాగే పగులుతూ ఉంటాయి కదా, దాని లోపల తేజస్సు ఉండేప్పుడు పగులుతుంది. సో అది పగిలి గ్యాసెస్ ఏవో వస్తాయి, ఆ గ్యాసెస్ కోయిలెస్ అవుతాయి, దగ్గరికి వస్తాయి గ్రావిటేషనల్ పుల్కి, ఆ విధంగా గెలాక్సీస్ స్టార్సు ప్రారంభమవుతాయి, వాటి నుంచి ఇగో ఈ స్టార్స్ నుంచి ప్లానెట్స్ వస్తాయి, మన సన్ అనే స్టార్ నుంచి ప్లానెట్స్ వచ్చింది అని ఈ విధంగా చెప్తారు కాస్మాలజిస్టులు చెప్తారు. వాళ్ళు చెప్పిందంతా మీరు వింటున్నారనుకోండి, ఏదైనా ఒక టీవీ ఛానల్లో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, నాసా వాడి ఛానల్ లేకపోతే అలాంటి ఛానల్స్, నేషనల్ జియోగ్రాఫిక్ వాడి ఛానల్, అదంతా చూస్తే మీకు ఎందుకోసం చెప్తారు, అది అదంతా సత్యం అని చెప్పడం కోసమే చెప్తారు, పౌరాణికులు అందుకోసమే చెప్తారు, సైంటిస్టులు అందుకోసమే చెప్తారు, వేదాంతులు కూడా అందుకోసమే చెప్పారంటే వాళ్ళు కచ్చాపచ్చా వేదాంతులు తప్ప వేదాంతం తెలుసున్న వేదాంతులు మాత్రం కాదు. వేదాంతులు ఎందుకోసం చెప్తారో తెలుసిన, ఇదంతా అనువాదం చేస్తారు వాళ్ళు, మీరంతా మీకు కనపడుతున్నదంతా మళ్ళీ మీకు ఒకసారి చెప్పి మీ చేత తలపంకింపజేసి ఇదంతా సత్యం కాదు అని చెప్పడం కోసం వేదాంతులు చెప్తారు, అది తేడా. అంచేతనే ఎవరైనా పౌరాణికుడు సృష్టిని శ్రద్ధగా వర్ణిస్తుంటే నేను అబ్జెక్ట్ చేయను, ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కాస్మాలజిస్టు సృష్టి, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాడు సృష్టి చూపిస్తూ ఉంటాడు, ఏదో స్టార్సు ప్లానెట్స్ ఎలా వచ్చాయి అవన్నీ చూపిస్తాడు, అవన్నీ సీడీస్ ఉన్నాయి, అవి బాగా సేల్ అవుతూ ఉంటాయి కూడా, ఉత్సాహంగా చూస్తారు కూడా. ఈ మధ్యకాలంలో పిల్లలు ఇవంతా నేర్చేసుకుంటున్నారు, మన వాళ్ళు అంటారు పిల్లలకి మన ప్రాచీన సంప్రదాయం ఏం చేయాలి లేకుండా అయిపోతున్నారండి అంటారు వీళ్ళు. నేను అంటాను నువ్వులో కూర్చో, ఆ పిల్లాడిని నువ్వు ఏ పిల్లాడి గురించి నువ్వు కంప్లైంట్ చేసావు ఆ పిల్లాడిని పిలు, అరే ఆ పిల్లాడిని అరే ప్లానెట్స్ పేర్లు చెప్పరా అంటే వాడు మార్స్, వేనస్ అని నెప్ట్యూన్ దాకా చెప్తాడు, మీరు చెప్పండి ప్లానెట్స్ పేర్లు ఇవ్వడం చూస్తాను నేను. వాడికి పట్టుమనే 5 సంవత్సరాల వయస్సు ఉండవు, వాడికి ప్లానెట్స్ అన్నీ తెలుసు, ప్లానెట్ పేర్లన్నీ చెప్పేస్తాడు, నెప్ట్యూన్, యురేనియం అవన్నీ చెప్తాడు పిల్లడు. వీళ్ళని చెప్పనండి పెద్దవాళ్ళని, వీళ్ళకి వీళ్ళు ప్లానెట్స్ చెప్పంటే చంద్రుడు అంటాడు, చంద్రుడు ప్లానెట్ కాదయ్యా, నీకెవడు చెప్పాడు చంద్రుడు ప్లానెట్ అని, చంద్రుడు అంటాడు మొట్టమొదట, సూర్యుడు అంటాడు, చంద్రుడు ప్లానెట్ కాదు సూర్యుడు ప్లానెట్ కాదు, వీడు లెక్క అంతా గడబడ లెక్క. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా వికాసం పొందాల్సింది పిల్లలా మనమా, దట్ ఈస్ ది ట్రూత్. ఎటు వచ్చి వాడేమో ప్యాంటు వేసుకున్నాడు కాబట్టి వాడిని మీరు తక్కువ చూపు చూస్తున్నారు, మీరు పంచి కట్టుకున్నారు కాబట్టి గొప్పవాడు అనుకోవాలి, అందుకు అలా అనుకోవాలంతే, పంచి కట్టినవాడు గొప్పను ప్యాంటు వేసినవాడు అయోగ్యుడని అనుకోవాలి, ఏమన్నమాట అది. అస్తు, నేను వీళ్ళు కనుక ఈ కాస్మాలజీ వాళ్ళు సృష్టి విద్య చెప్తుంటే నేను కంప్లైంట్ చేయను, ఎందుకంటే వాడి పని వాడు చేస్తున్నాడు. వేదాంతం చదువుకుని వేదాంతాన్ని బోధిస్తాను అని వచ్చి స్టేజ్ మీద కూర్చుని వాడు కనుక సృష్టి విద్యని సృష్టి సత్యమని చెప్పడం కోసం చెప్పినట్లయితే అయిపోయింది, పాడైపోయింది పరిస్థితి అంతా, చెడిపోయింది, పెళ్ళిలో తద్దిన మంత్రం చదివినట్టు ఉంటుంది, ఏం బాగుండదు. ఒక వేద పండితుడు కొడుక్కి పిల్లల్ని ఇస్తామని ఎవరో వెళ్ళారు, సరే మరి పెళ్లి చూపులు అయిన తర్వాత తాంబూలాలు పుచ్చుకుందాం,
ఇతను పెళ్లి చూపులు చూశాడు అంతా, ఇంక పెళ్లి చూపులు ఊరికే మాట వరుసకి తాంబూలాలు పుచ్చేసుకోవడమే, పెళ్లి చూపులు చూడడం అయిపోయింది, తాంబూలాలు పుచ్చేసుకోవడమే. తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు ఆ మామగారు కూడా వేద పండితుడే, ఆయన అల్లుడు కాబోయే అల్లుడిని చూసి వేదం పూర్తయిపోయింది క్రమాంత స్వాధ్యాయి, మంచిగా గట్టిగా చదువుకున్నాడు. ఏమో నువ్వు వేదం అంతా చదువుకున్నావు నాయన, నీకు నేను పిల్లనివ్వబోతున్నాను, చాలా సంతోషం, ఓ పనస చెప్పు వింటాను అన్నాడు ఆయన. ప్రేమతోడు అన్నాడు. అనేప్పటికి ఇతను అవో అలాగే అపేత వీత విచ సర్పతాతో ఏ త్రస్థ పురాణ ఏ చ నూతనాహ అని తద్దిన మంత్రం మొదలుపెట్టి చెప్పడం ప్రారంభించాడు. ఈ వేదం చదువుకున్న వాళ్ళకి అన్ని మంత్రాలు వస్తాయి. అంటే ఆయన రామ రామ ఆప ఆపు ఇంక చెప్పకో అని ఆపించేశాడు. అలాగే సమయానికి సందర్భం ఒకటి ఉండద్దు, ఎక్కడ ఏ మంత్రం పడితే ఆ మంత్రం చెప్పడమేనా? సో వేదాంతి సృష్టి గురించి చెప్తో అది సత్యం అన్నట్టుగా చెప్పాడంటే హీ డిడ్ నాట్ గెట్ ది పాయింట్, హీ డిడ్ నాట్ నో ఇట్. వేదాంత కాబట్టి ఇక్కడ సృష్టి వాక్యాలు వస్తున్నాయి, ఇవన్నీ సత్యం అని చెప్పడం కోసం చెప్పట్లేదు. ఈ సృష్టి అంతా కూడా కల్పితము, పరమాత్మ ఒక్కటే సత్యము అని చెప్పడం కోసం అనువాదం చేస్తున్నారు. ఇంత కథ ఎందుకు చెప్పానంటే ఈ పైన రాబోయే సృష్టి విషయమంతా కూడా మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో పరిశీలిస్తారని నేను ఈ కథ అంతా చెప్పాను. ఓకే, మృల్లోహ విస్ఫులింగాద్యాహ, ఈ మండుక్య గారి పుప్పాల గారు మొన్ననే పూర్తి చేశారు. మృల్లోక విస్ఫులింగాద్యాహ యా మృల్లోక విస్ఫులింగాద్యాహ ప్రచోదితాహ ఉపాయ సోవతారాయ నతు భేదః నాస్తి కథంజన. మృతు లోహము విస్ఫులింగము మొదలైన వచనముల ద్వారా ఉపనిషత్తులలో సృష్టివాక్యాలు చెప్పబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆత్మ ఏకత్వము యొక్క మీకు పరిచయం చేయడం కోసం వచ్చిందే తప్ప ఈ భేదపూర్వకమైన సృష్టి అంతా సత్యమని చెప్పడం కోసం రాలేదు. సో కనుక ఇక్కడ ఆ సృష్టివాక్యం రాబోతోంది. కాబట్టి మీరు ఏమన్నా ఆయన మొగాడా ఆడ, ఆయనకి చేతులు ఎలా వచ్చాయి, కాళ్ళు ఎలా వచ్చాయి, అంతా మరి కరెక్టే బాగానే ఉండేది, ఫోటో పెట్టుకుంటాము అని అలా మొదలు పెట్టకూడదు. మీరు ఈ సృష్టివాక్యముల యొక్క విచారం అంతా కూడా అలాగ ఒక ఆయన అలా నిలబడి ఉన్నాడు, ఆయనకి చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి, అదంతా సత్యమని చెప్పడం కోసం రాలేదు. ఇదంతా కూడా ఆత్మకంటే భిన్నంగా మరి ఏదీ లేదు అని తెలుసుకోవడం కోసం వచ్చినది. ఇది ఎలాగంటే మా చిన్నప్పుడు నేను మీకు చెప్తా చూడండి, మా బావనే అంటుండే బంధువు సమాన వయస్కుడు ఓ సినిమా చూశాడు, నేను చూడలేదు ఆ సినిమా, నేను మిస్ అయిపోయాను, వాడు చూసేసాడు. మొన్నాడు వాడిని పట్టుకుని ఎరే కూర్చో నాకు ఆ సినిమా అంతా చెప్పు అంటే మొత్తం అంతా పూస గుచ్చినట్టు చెప్పాడండి. చెప్తే నాకు ఇప్పటికీ గుర్తు, ఇంకెవడో ఫ్రెండ్ అడిగాడు ఎరా నువ్వు చూసావు ఆ సినిమా, నేను చూశానని చెప్పాను. చెప్తే ఓ బావల్లాడు వీడు అవద్దని చెప్తున్నాడు, వీడు చూడలేదు అంటే నేను నువ్వు అడుగు, నువ్వు ఏదైనా అడిగి చూశానో లేదో నన్ను ప్రశ్న వేయి అంటే వాడు ప్రశ్న వేశాడు టక్కుమని చెప్పాను నేను. ఓ బావంటాడు వీడు చూడలేదు, వీడు అబద్ధం చెప్పేస్తున్నాడు, నేను చెప్పిన కథ విని వాడు చూసినట్టుగా వాడు దబాయిస్తున్నాడరా, చూడలేదు అని పాపం మొత్తుకున్నాడు. కానీ నేను మాత్రం నేను చూశానని చెప్పేసి అబద్ధం చెప్పాను, అంత కరెక్ట్గా చెప్పాను. ఈ సృష్టి వాక్యాలు అలా ఉంటాయి కాబట్టి ఇదంతా సత్యం అని అనుకున్నారు. ఆ సినిమా పేరు కూడా గుర్తుంది ఇప్పుడు నాకు, చెప్పమంటారా పేరు? పెళ్ళి కానుక, అది ఆ సినిమా పేరు. నేను చూడలేదు కానీ చూసినట్టుగా మాత్రం చెప్పేస్తున్నాను. ఈ సృష్టి వాక్యాల యొక్క పరిస్థితి సరిగ్గా అంతే. కనుక ఆయన శిరఃపాణ్యాది లక్షణ, ఎప్పుడైతే శిరఃపాణ్యాది లక్షణ అన్నామో ఆత్మన శబ్దానికి సూత్రమ్మనో హిరణ్య గర్భానో విరాట్నో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన సెలెక్ట్ చేస్తున్నారు విరాట్, ఆయన విరాట్ అంటే విరాట్ అంటే బ్రహ్మాండ స్థూల బ్రహ్మాండ ప్రధాన, స్థూల బ్రహ్మాండమునందు ఇది నేను అనే అభిమానం గలవాడు. దేహాభిమానాన్ని బట్టి వస్తాడు విరాట్. స ఏవా ప్రథమ సంభూత, అతడే పుట్టిన జీవుడు, మొట్టమొదటి పుట్టిన జీవుడు ఆయనే, పరమాత్మ నుంచి పుట్టిన మొట్టమొదటి జీవుడు ఆయనయే. ఇది ఎలా ఆలోచిస్తారంటే
ఇప్పుడు మీరు చుట్టూ చూడండి, ప్రపంచంలో చూస్తే పిల్లవాడు పుట్టాడు, శిశువు జన్మించినాడు అని మనకి అంతటా కనబడుతూ ఉంటుంది. ఇది దిస్ ప్రాసెస్, దిస్ బయలాజికల్ ప్రాసెస్ అదే అని ఈవెంట్, అది బయలాజికల్ ఈవెంట్. ఇది అలా అంతటా జరుగుతూ ఉన్నది కదా, దీనికి మూలం ఒకటి ఉండాలి కదా. మరి మూలం ఉండద్దా? మూలం ఒకటి ఉండాలి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు, ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా చేసేస్తున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, ఎక్కడక్కడ చేస్తున్నారు. సక్సెస్ ఏమై అవుతాయి లేనివి లేదు, చేసేస్తున్నారు. డబ్బులు పుచ్చుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఏమంటే హైదరాబాద్లో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నారు అంటే దీనికి మూలం ఒకటి ఉండాలి. ఆ మొట్టమొదట టెక్సస్లో ఒక ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాడు. ఇట్ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సర్జికల్ ప్రొసీజర్, బట్ ది పర్సన్ డైడ్ ఆఫ్టర్ 6 డేస్. అంచేతనే సామెత అక్కడి నుంచి వచ్చింది, సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్ బట్ ది పేషెంట్ డైడ్ అని. ఓకే, సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్, సర్జరీలో తేడా ఏమీ లేదు. అప్పుడు ఎందుకు చచ్చిపోయాడు అంటే అతను ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ తేడా వచ్చి పోయాడు. అప్పుడు సర్జరీ వాజ్ కరెక్ట్, బట్ దెన్ వై ఫెయిల్డ్, బాడీ వాజ్ రిజెక్టింగ్ దిస్ న్యూ కిడ్నీ. వై ఇట్ ఈస్ రిజెక్టింగ్ అంటే ఆటో ఇమ్యూనిటీ అని, ఆ ఇమ్యూన్ సిస్టము ఇట్ అటాక్స్ ఇట్ సెల్ఫ్. ఇమ్యూన్ సిస్టమ్ దేనికోసం ఉన్నది? బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాని అటాక్ చేయడం కోసం ఉంది. అది ఈ కిడ్నీని అటాక్ చేసేస్తుంది, అటాక్ చేసి కిడ్నీని డిస్ట్రాయ్ చేసి పారేస్తుంది, ఆ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అనో ఏదో అంటారు, అది డిసీజ్. అది మీకు రోగం బయట నుంచి వచ్చి లోపల పెట్టుకున్న, అంటే మనం కుక్కను పెంచుకుంటే దొంగలు వస్తే తరివేస్తుందని, కుక్కను పెంచుకుంటే ఆ కుక్క వచ్చి వీడిని కరిచేస్తుంది, అలాగనమాట. అలా ఏంది చాలామందికి. సో ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడల్లా ఇమ్యూనో సప్రెసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ని సప్రెస్ చేసే డ్రగ్ ఒకటి ఇవ్వాలి. ఆ డ్రగ్ ఇస్తే వీడిని చిన్న గుడారం లాంటి లోపల పెట్టాలి, ఎందుకంటే ఇమ్యూన్ను మీరు సప్రెస్ చేసి పారేస్తే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాలు అన్నీ వీడికి ఫ్లూ వచ్చి చచ్చిపోతాడు. కిడ్నీ అంతా బాగానే ఉంటుంది కానీ ఫ్లూ వచ్చి చచ్చిపోతాడు, అదో సమస్య. అందుకోసం ఏ రకమైన జ్వరాలు అవి రాకుండా ఉండడం కోసం ఒక గుడారం ఒకటి వేసి ఆ గుడారంలోకి లోపల ఫిల్టర్ చేసిన ఆక్సిజన్ పంపిస్తూ లోపల పెడతారు. ఇలాగ దాన్ని డెవలప్ చేసుకురావాలి. సో అప్పుడు కాబట్టి సర్జరీ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్ అది వేరే సెక్టర్, సర్జరీ సక్సెస్ఫుల్. అలాంటి ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఉండబట్టి ఇప్పుడు మీకు హైదరాబాద్లో చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నారు. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఉండాలి. చాలా చిత్రం. మొన్న నేను బయట దెబ్బలాడుకుంటుంటే విన్నాను, నేను ఆ దారిన పోతుంటే ఎవరో దెబ్బలాడుకుంటున్నారు. ఆమె గర్భవతి, వాడు అంటాడు ఈమె భర్త, ఈమె గర్భానికి నేను తండ్రిని కాదంటాడు. అంటే ఆ అమ్మాయి యొక్క బంధువుల అమ్మాయి ఇంకొకటి అంటుంది డిఎన్ఏ టెస్ట్ చేయొద్దని రా అంటుంది ఆవిడ. వాళ్ళు 1వ తరగతి కూడా పాస్ అయ్యి ఉండరు. నాకు అలా అనిపించింది, బాగా పేద కుటుంబాలు, వర్కింగ్ క్లాస్ పీపుల్, ఆ శిశువు తండ్రి వాడు కాదని వాడు అంటుంటే డిఎన్ఏ టెస్ట్ అవునని ఆ అమ్మాయి అంటుంది, డిఎన్ఏ టెస్ట్ చేయొద్దని రా అంటుంది వాళ్ళలో వాళ్ళ బంధువు కూడా. అమ్మ బాబా, డిఎన్ఏ టెస్ట్ అనే మాట కూడా వీళ్ళకి తెలిసిపోయింది అని నేను ఎంతో సంతోషించా. అట్లీస్ట్ ఆ మాట వచ్చింది చూడండి. అంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది, ఒక ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసినటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇది మామూలు ప్రచారంలో, ఇది ఫస్ట్ చైల్డ్ బర్త్. ఇప్పుడు మీకు చైల్డ్ బర్త్ ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్న దానికి మూలంలో చైల్డ్ బర్త్ ఏమిటో తెలిసినా ఈ ప్రజాపతి పుట్టడమే, అదే అంటున్నారు ఆయన. ఓకే, హిరణ్య గర్భ సమవర్తతాగ్రే అంటే అదే ఆ మంత్రం. కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే స ఏవ ప్రథమ సంభూత, మొట్టమొదటి పుట్టినవాడు వీడేనయ్యా. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ పిల్లలు పుడుతూనే ఉన్నారు, మొట్టమొదటి పుట్టిన పిల్లవాడు వీడు, హిరణ్య గర్భుడు. అంచేతనే ఆయనకి ప్రథమ జీవుడు అని పేరు, ప్రథమ జీవుడు ఆయన. తర్వాత ఇంకో మాట ఉంది, ప్రథమ జీవుడే ఒకే ఒక జీవుడు, ఇంకా రెండో జీవుడు లేడన్నారు, ఒకే జీవుడు. అంటే మరి మేమందరం అంటే మీరందరూ ఆ జీవుల్లో భాగమే. నేనన్నది అహంకారము, నేనునే ఈగో, ఇది సత్యం అని ఎవడు చెప్పాడు నీకు? అది సత్యం కాదు, ఒకే జీవుడు ఉన్నాడు, ఆ జీవుడే
హిరణ్య గర్భుడు, ఆయన ఒక్కడే జీవుడు, ఇన్ని జీవులు లేరు, దీన్ని ఏకజీవవాదము అంటారు. కాదండి, ఆయన హిరణ్య గర్భుడు ఉన్నాడు, మొదటి పుట్టాడు ఆయన, ఆ తర్వాత వీళ్ళందరూ పుట్టారు అంటే ఇది బహుజీవవాదము. మీరు రెండు రకాలుగాను చూడవచ్చును. ఇప్పుడు మాండుక్యోపనిషత్తు ఉందనుకోండి, ఏకజీవవాదమే ఉంటుంది. ఆగమ ప్రకరణంలో ఏకజీవవాదమే ఉంటుంది, మీకు బహుజీవవాదం ఉండదు అక్కడ. సో ఇక్కడ సమస్యలు, ఇక్కడ బహుజీవవాదం వస్తుంది. మొత్తం మీద ఏకజీవ మిథ్యయే, బహుజీవ మిథ్యయే, ఇది అది ఆ సంగతిని మనం గమనించాల్సి ఉంటుంది. సో అది ఎప్పుడో తర్వాత చెప్పడం కంటే ఇప్పుడే ముందే నేను దాని బ్యాక్గ్రౌండ్ చెప్పాను. మొట్టమొదట ఆయన పుట్టాడు. ఓకే, పుట్టి పుట్టి ఏం చేశాడు? సహ అను వీక్ష, అను అంటే పశ్చాత్త అర్థం, తరువాత. పుట్టిన వెంటనే ఇటువంటి చూశాడు. అధ్యతనే పుట్టాడు, పుడితే పుట్టిన వెంటనే పిల్లలు ఎలా పుడతారు? కళ్ళు మూసుకు పుడతారు, కళ్ళు మూసుకుని ఉంటాడు. బట్ పోన్లండి, వెంటనే కాకపోయినా ఏదో టైంలో కళ్ళు తెరిచి ఇలా చూస్తాడా? చూడా, చూశాడు. అలా చూస్తున్నాడు ఇప్పుడు. ఎందుకు చూస్తున్నాడో తెలిసిన, అప్పుడు మొట్టమొదటి పిల్లాడు అలా చూశాడు కనుక ఇప్పుడు ఈ పిల్లలందరూ అలా చూస్తున్నారు. ఇది ఇదే స్కీమ్, ఈ పైన కంటిన్యూస్గా ఇదే స్కీము. ఓకే, అనువీక్ష అన్వాలోచనం కృత్వా, అను అంటే అను, అను అంటే అను పశ్చాత్, తరువాత. వీక్షణం అంటే చూడడం, ఆలోచనం అంటే కూడా ఎవరిని ఇలా చూస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆలోచిస్తున్నారనే కదా, తెలుసుకోవడము. సంస్కృతంలో తెలుసుకోవడము చూడడము సమానార్థకాలుగా వాడతారు. ఇప్పుడు దర్శనము అన్నారనుకోండి, దర్శన శబ్దానికి అర్థం ఏంటంటే అది ఒక ఫిలాసఫీ, అంటే మన బుద్ధితో ఆలోచించి తెలుసుకున్న సత్యము అనే అభిప్రాయం దర్శనము. ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు ఎక్కడికో బస్సు రైలు ఎక్కి వెళ్ళి క్యూలో నిలబడి చూసి వస్తారు. ఒకడు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ఈశ్వరుణ్ణి చూస్తాడు, ఇది దర్శనమే. మీరు అది మాత్రమే దర్శనం అనుకోద్దు, ఇది కూడా దర్శనమే. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, దర్శనం అంటే అక్కడికి వెళ్ళి చూసి వచ్చిందే దర్శనము అని జనం అనుకునే స్థితికి మతాన్ని పట్టుకొచ్చారు. అది సమస్య, అంతకంటే వేరే ఏమీ కాదు. ఇది కళ్ళు మూసుకుంటే దర్శనం కదా ఏమే అంటే, మరి ఇలాంటి మాటలు చెప్పామనుకోండి, మీ దగ్గర పెద్దలు అనుభవజ్ఞులు కాబట్టి పర్వాలేదు, కానీ ఓ మహాత్ములు ఏమన్నారంటే, కృష్ణ దేవాలయానికి వెళ్ళి కృష్ణుడి గురించి, బృందావనంలో మహాత్ముడు ఆయన, ఆయన కృష్ణుడి గురించి, బృందావనం అంతా కృష్ణుడేగా, కృష్ణుడి దేవాలయానికి వెళ్ళి కృష్ణుడి విగ్రహం చూసిన దానికి కళ్ళు మూసుకుని కృష్ణుణ్ణి మోర ముకుట అంటూ ఏదో వర్ణన ఉంటుంది కదా, అలా భావన చేసిన దానికి ఏమీ తేడా లేదని చెప్పాడు ఆయన. ఈ మాట కనుక ప్రచారం పెట్టారంటే టెంపుల్ పీపుల్ కొట్టడానికి వస్తారు, ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం అక్కడికి వెళ్ళాలి, టికెట్ కొనాలి, క్యూలో నిలబడాలి, తోసేయాలి ముందు వాడిని, వెనకాల వాడి చేత తోయబడాలి, అక్కడికి వెళ్ళి చూసేసి అలా లఘు దర్శనమో మహాలఘు దర్శనమో చేసి బయటకు వచ్చి లడ్డు కొనుక్కుంటే కానీ అసలు దర్శనం అయినట్టు లెక్క కాదు. లడ్డుయో పులిహారో కొనుక్కొని తినేసేయాలి, అది ఇంత పని చేస్తేనే దర్శనం కింద లెక్క. అలా కళ్ళు మూసుకుని వంశీ విభూషిత కరాత్ అని అంటే అది దర్శనం అని అండవాడు. కానీ వేదాంతుల దృష్టిలో నువ్వు అక్కడికి వెళ్ళి చేసింది దర్శనం ఎందుకైంది, ఇలా దీనివల్లనే అది దర్శనమైందని మనం అంటాం. అస్తు, సో వీక్ష అన్నదానికి ఆలోచనం కృత్వా, ఆయన చక్కగా ఇటువంటి చూసి తెలు ఆలోచిస్తున్నాడు. అంటే ఆయన పుట్టడం పుట్టడం బుద్ధిమంతుడిగా పుట్టాడండో, మన పిల్లల్లాగా సావకాశంగా వస్తుందని మీరు అనుకోద్దు. సో ఆయన ఆలోచిస్తున్నాడు అని పరికించి చూచాను అని ఆలోచన ఇటువంటి చూసి అప్పుడే ఆలోచిస్తూ చూస్తున్నాడు. పరికించి తెలుగు పెట్టుకున్నాను, అసలు ఏం రాసామో అప్పుడని. ఏమిటంత పరికించిది ఏమిటి? ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఆలోచిస్తున్నారంటే ఏమో ఏమో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పిల్లవాడు కళ్ళు తెరిచి చూస్తాడు, చూసి నవ్వుతాడు. ఇప్పుడు ఎందుకు నవ్వినట్టు, వాడు ఏం చూస్తున్నట్టు, వాడి బుద్ధిలో ఏం నడుస్తుందో భగవంతుడికే తెలియాలి. కానీ ఇక్కడ ఆ మొదటి పిల్లవాడు ఉన్నాడు చూసారా, వీడు ఆలోచిస్తున్నాడు ఏమని, కోహం అది నేనేవాడిని. చూడండి, కోహం అనే ప్రశ్న చాలా గొప్పది. ఎవరో ఒక ఆయన ఏమండి, ఈ కోహం అనేది వేస్ట్ అన్నారు. నేను అన్నంత మాట అనకండి, కోహం వేస్ట్ అనొద్దు. ఎందుకంటే రమణ మహర్షి ఆయన జీవితకాలం బోధించిన మెడిటేషన్ కోహమ్మే. రమణ మహర్షి ట్రెడిషనల్ కాదు కదా అండి, అంటే పోలండి, శంకరాచార్యులు పోని ట్రెడిషనల్లేనా? అవును, ఆయన చెప్పారు అపరోక్షానుభూతిలో కోహం ఉపాసన, ఆయన చెప్పారు.
అని. అంతేకాదు బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో కోహం ఉంటుంది, కాబట్టి నేనెవరు అని ఆయన ప్రజాపతి ఆయన ప్రశ్న వేసుకుంటున్నాడు. ఏమంటే ఎప్పుడైతే నేనెవరు అనే ప్రశ్న మీరు వేసుకుంటారో మీ మోక్షం ఎంతో దూరంలో లేదు, మీకు ఆత్మజ్ఞానం తొందరగా వస్తుంది. మనం పుట్టిన 50 ఏళ్ళకి కోహం మన మనమంటే ప్రజాపతి గారు పుట్టిన వెంటనే ఇళ్ళెలా చూసి కోహం అన్నాడు ఆయన. అప్పుడే కోహం నేనెవరబ్బా అని మనందరం కూడా కోహం అనే ప్రశ్నని బాగా అనుష్ఠానం చేయాలి, అనుసంధానం చేయాలి. అంటే ఊరికే మాలు తీసుకుని కోహం 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 అలా చేయమని నా అభిప్రాయం కాదు, అది వేస్ట్. దాని మాల తీసుకుని ఊరికే తిప్పుతుంటే దానివల్ల ఏమవుతుంది, మెకానికల్ ఇది మరి ఎవరికి వారు గమనించి చూడాలి. మీకు ఆ మెకానికల్నెస్ ఉంటుంది. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తాను, మీకు బహుశా ఈ అనుభవం మీకు కలిగి ఉండొచ్చు. మీరు సపోజ్ పూజా దగ్గర కూర్చుని ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః అని 10 సార్లు పువ్వులు అవి వేసి అక్కడ ఈ లోపల అక్కడ పోపు ఏదో పెరుగుతోందని గమ్మున అక్కడికి పరిగెత్తుకు వెళ్ళారనుకోండి, ఆ పోపు ఇలా తిప్పుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండా శ్రీరామాయ నమః శ్రీరామాయ నమః అని వస్తుంది. తర్వాత కొంతసేపటికి ఏమిట్రా వస్తుందని చూస్తే ఇది ఇది ఎందుకు వస్తుందంటే మరి అదే కదా అంతవరకు జపం చేసింది. ఇలాగ నాకు అయింది 4 సార్లు. ఎప్పుడు అమ్మ బాబోయ్ అంటే మన సంబంధమే లేకుండా సరిగ్గా గ్రామఫోన్ రికార్డు ఉంటుంది చూడండి. గ్రామఫోన్ రికార్డులో ఏమవుతుంది, అది ఆ గ్రూవ్లో పడుతుంది. పూర్వం ఉండేది ఆ పిన్ ఉండేది, ఆ పిన్ ఆ గ్రూవ్లో పడి పక్క గ్రూవ్కి జరగదు, పక్క గ్రూవ్కి జరగకపోతే అదే కొట్టేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ అలా అయిపోతుంది. అప్పుడు ఏమిటి ఇలా అంటున్నాను అని గుర్తుకొచ్చి, ఉదాహరణకి నేను ఆ చంద్రుడు కనబడ్డాడు, కనబడితే ఏదో నవో నవో భవతే అని ఏదో నమస్కారం పెట్టాను. ఈ లోపల ఎవడో మిత్రుడు కనబడ్డాడు, కనబడితే అతనితో మాట్లాడుతుండగా మాట్లాడి వెళ్ళిపోతుంటే మెట్లెక్కుతుంటే నవో నవో భవతే అని వచ్చింది నోట్లు. ఏమిట్రా ఇది ఎందుకు వచ్చిందిరా అంటే పిన్ను అలాగప్పుడే అది ఆడేస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ అంచేతనే ఊరికే మాల తిప్పేస్తే మీరు మెకానికల్గా తయారైపోతారు. మాల అంటే నాకేం విరోధం లేదు. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా, ఊరికే నేను గమనించడానా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి కోహం 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 అని అలా కాదు, నిజంగా ఆలోచిస్తే మీ గురించి మీరు ఏమీ సత్యం ఏమిటి చెప్పగలుగుతారండి, చెప్పండి చూస్తా. నేను ఉన్నాను కరెక్ట్, ఇంకా చెప్పండి ఇంకేమిటో చెప్పండి, నా నేను గురించి ఇంకేదైనా చెప్పండి, ఇంకా ఏది చెప్పినా తప్పే. ఎందుకంటే దీన్నే కండిషనింగ్ అంటారు, మనం అలా కండిషన్ అయిపోయి ఉంటాం. ఆ కండిషనింగ్ ఎలా ఉంటుందంటే నేను బ్రాహ్మణుడను అని ఒక కండిషనింగ్, లేకపోతే నేనేమో గౌడు గౌడు మే వీఆర్ గౌడ్స్ క్యా హోతా హే గౌడ్ క్యా హోతా హే కండిషనింగ్ అంతే. లేకపోతే మేము ముదిరాజ్ వడ్ యు మీన్ బై ముదిరాజ్ కండిషనింగ్ అంతే. అలాగంటే అలాగంటే గట్టి కండిషనింగ్ ఒకటి పడిపోతుంది మైండ్లో, అది వీడు పెట్టుకుని నేను ఇది నేను అది అంటూ ఉంటాడు, అది అలవాటు అయిపోతుంది. రమణ మహర్షి ఏమన్నారంటే అలా అలవాటు చేసుకున్నావమ్మా నువ్వు, అది సత్యం కాదు, అసలు నువ్వెవరో కొంచెం పరికించి చూసుకోరా అని ఆయన చెప్పారు. చూడండి ఇక్కడ ప్రజాపతి చూసిన నిద్ర ఆయన పుడుతోనే కళ్ళు తెరిచి పరికించి చూసి కోహం అని ప్రశ్న వేసుకున్నాడు. కిం లక్షణో వా అస్మి, నాకు లక్షణం నా స్వరూపమేమి, లక్షణం అంటే స్వరూపం. సో నేనెవడిని అది కిం కోహం అంటే నేనెవడిని అంటే నా స్వరూపమేమి అని అర్థం. ఇప్పుడు నెక్లెస్ నేనెవరబ్బా అని ప్రశ్నించుకుందనుకోండి, దానికి మంచి కరెక్ట్ సమాధానం ఏమిటవుతుంది, నేను బంగారము అని కరెక్ట్ సమాధానం అవుతుంది. అలాగే మనం కూడా నేనెవరబ్బా అని ప్రశ్న వేసుకోవాలి, నేనెవరు అని ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న ఎంత లోతుగా మీ సోల్ మీ హృదయంలోంచి ఆ ప్రశ్న వచ్చినట్లయితే మీరు ఆత్మనిష్ఠులు అయిపోతారు. చాలా గొప్ప ప్రశ్న అది. ఆ ప్రశ్నకి ఎంత శక్తి ఉందంటే, ఎలా అయితే బీజాన్ని నేలలో పడేస్తే ఆ బీజము అది మొక్క అయిపోయి చెట్టు అయిపోయి పండు వచ్చేస్తుంది, ఆ రకంగానే ఈ నేనెవరు అనే ఈ బీజాన్ని హృదయంలో పడేస్తే, ఈ ప్రశ్న బీజాన్ని హృదయంలో పడేసేటట్టు పెడితే అది పెరిగి పెద్దదై ఆత్మస్వరూపం దాకా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. కిం లక్షణ, నా ధర్మములేమి, లక్షణం అంటే ధర్మం, నా ధర్మములేమి, నా స్వరూపమేమి, నా ధర్మములేమి.
ఉదాహరణకి నెక్లెస్ ఉందనుకోండి, దాని స్వరూపం ఏమిటి? బంగారం. ధర్మం ఏమిటి? మెడను అలంకరించుట, అది దాని ధర్మం కదా. కాబట్టి నేనెవరు, నా ధర్మం ఏమి అని ఆయన ప్రశ్న వేసుకుంటున్నాడు. ఇది ఒక ఆయనకి ఇంకా వేరే ఏం కనపడలేదు, చుట్టూ పరికించి చూశాడు. నాణ్యత్ వస్త్వంతరం ఆత్మన ప్రాణపిండాత్మకాత్ కార్యకరణ రూపాత్ నా పశ్యత్ నదర్శ. ఇప్పుడు నేను నిద్రలేచానండి, నిద్రలేచి కళ్ళు తెరిచి ఏమిటబ్బా ఎవరు ఉన్నారు చుట్టూను, ఎవరూ లేరు, ఇలా చూసుకున్నా. చూసుకుంటే చుట్టూ ఎవరూ లేరు, చేతులు కాళ్ళు ఇగో ఈ పొట్ట ఇవి కనపడ్డాయి. ఆయనకి అదే అయింది, ఎవళ్ళు కనపడలేదు, ఏది రెండవది ఏది కనపడలేదు. మరి ఏం కనపడింది? తనే కనపడు, తనే తనకు కనపడుతోంది. తనకంటే భిన్నంగా ఇతరము ఏమీ కానరాలేదు. తానంటే ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, దేహం. ఎటువంటి దేహము? ప్రాణముతో కూడిన దేహం. చేతులు కాళ్ళు కదులుతూ ఉన్న ప్రాణ పిండ. పిండ అంటే ముద్ద అండి, పిండ అంటే ముద్ద. ఇప్పుడు ఈ పిండాలు చేస్తారు, ముద్దల కింద చేస్తారు. పిండం చేసి దాంట్లో నొక్కు నొక్కుతాడు, బొటన వేలుతో నొక్కు నొక్కుతాడు, అది నోరు. ఈ వేలుతో ఇంకో రెండు పొట్లు పొడుస్తాడు, అవి కళ్ళు. అలాగా అవి పిండం అంటే అదే కదా, అంత పిండమే. ప్రారంభం అలాగో బుడగ ఉంటుంది, ఆ బుడగ నుంచే ఈ తల చేతులు కళ్ళు ఇవన్నీ వచ్చాయి. ఆ బుడగ ఇలా 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 తయారై అలా వచ్చింది. కాబట్టి ఆ పిండంలో ప్రాణం. ఫ్యాన్ తయారు చేసి పెట్టారు, లోపల కాయలు, పైన టుపేరం, మూడు రెక్కలు టైఫాయిడ్ చేసి పెట్టారు. అయితే లాభం ఏమిటి? ఇప్పుడు ఈ ఫ్యాన్ అమ్మి కూడా ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇది తిరిగినట్లయితే ఓళ్ళంత గాలి వస్తుంది అని చెప్తాడు, కానీ అది తిరగాలి కదా, దాన్ని చేతో పట్టుకుంటాం. దాంట్లోకి ఒక శక్తి, ఒక శక్తి దాంట్లో ప్రవేశించితే అది తిరుగుతుంది. అలాగే ఇది కూడా ఇలా చచ్చిపడి ఉంటుంది, దీంట్లో ప్రాణం పోయాలి. ప్రాణం పోసిన పిండం, ప్రాణం పోయకపోతే ఇంక పిండం ఎందుకు పనికి వస్తున్నది? కాబట్టి ప్రాణపిండ అది ఆత్మ అంటే, అక్కడ ప్రాణంతో ఉన్న పిండమే ఆత్మ, అదే కనపడింది ఆయనకి. ఆత్మ అంటే తాను, అదే కనపడింది. అంతకంటే ఇంక వేరే ఏం కనపడలేదు. దానికే కొంచెం ఇంకొంచెం వివరణ. కార్యకరణ రూపాత్, ఈ పిండం ఎలా ఉందండి? ప్రాణం ఉన్న పిండం ఎలా ఉంది? ఎలా ఉండడం ఏమిటండి? పొట్ట ఒకటి ఉంటుంది, ఏమండి, మెడ ఇత్యాదులు ఉంటాయి, కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు, తర్వాత కన్ను చెవి జ్ఞానేంద్రియాలు, ఇవో ఐదు అవో ఐదు, మనస్సు కూడా పడేయండి లోపల. దట్ ఈజ్ ఇట్. కార్యకరణ ఏకాదశ, కార్యము, ఆ కార్యమునందు 11. కార్యము అంటే ఫిజికల్ బాడీ, దాంట్లో 11. అదే నేను, నాకంటే భిన్నంగా ఇంకా మరేమీ లేదు. ఈ రోజున మనందరం ఈ దేహాభిమానంతో ఉన్నామంటే కారణం ఏమిటి? మన తాత బాప్కా బాప్, ఆయనకి పితామహుడు అని పేరు. ఎందుకు పితామహుడు అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసిన? మన తండ్రి మనకి తెలుస్తూ ఉంటాడు కదా, మన తండ్రులందరికీ ఆయనే తండ్రి. ఇంకా మళ్ళీ ఆ పైన వాళ్ళకి తెలుస్తారు? పూర్వం చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుని 18 ఏళ్ళు అయ్యేప్పటికి తండ్రులు అయ్యేవారు కనుక, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేప్పటికి తాతను, 70 ఏళ్ళు వచ్చేప్పటికి ముత్తాత అయ్యేవారు. ఈ రోజుల్లో అలాంటి వేషాలు ఏం కుదరవు. ఈ రోజుల్లో అసలు 30 ఏళ్ళు వచ్చేటికి ఇంకా పెళ్ళి లేదు, ఇంకా వీడు తాత అయ్యేది ఎప్పుడు, తండ్రి అయితేనే గొప్ప. సో పూర్వం అలాగే తాతలు ముత్తాతలు అలా పోతూ ఉండేది. అలాగే కదా మనం 1.25 బిలియన్ అయి కూర్చున్నాం. పాపం నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఈ 1.25 బిలియన్ని స్మరించుకుంటూ వాళ్ళని సేవ చేయాలని ఆయన కృషి చేస్తూ ఉంటారు. సో కనుక ది పాయింట్ ఈజ్, ఆ కార్యకరణ రూపంగా తనకంటే భిన్నంగా ఎవరు కానరాలేదు. ప్రజాపతియే ఈ కార్యకరణ రూపమైన పిండము తానని అనుకుంటే మీరు నేను అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? ప్రజాపతియే అజ్ఞానంలో పడ్డాడు, కాబట్టి ఆయన దేహమే తాననుకున్నాడు. కనుక మనందరం కూడా దేహమే తానని అనుకుంటూ ఉన్నాము. ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మనమేం పై వాళ్ళమేం కాదు కదా. వంశ పారంపర్య హక్కు మనకది, దేహాభిమానం అన్నది ఆయనకి ఉంది, ఆయన నుంచి మనకు వచ్చింది. ఏమండి, సో
తర్వాత ఎప్పుడైతే దేహాభిమానం ఏర్పడుతుందో దాని వెంటనే ఏమొస్తుంది? భయం వస్తుంది. దేహాభిమానం కలగగానే ఏమనిపిస్తుంది? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకని, ఏమో రోగం వస్తే అపోలో వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు మన ఆస్తి అంతా అమ్మినా వాడి బిల్లు రాదు. అందుగురించి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ఉంటే మంచిది. దేహాభిమానం ఉంటే అలాగే ఉంటుంది. సో ఎనీవే, ఆయనకి వేరే ఏమీ కనపడలేదు. నాణ్యదాత్మనో పశ్యత్, ఓకే, కేవలంతూ ఆత్మానమేవా సర్వాత్మానమపశ్యత్. ఆయనకి తాను ఒక్కడే కనపడ్డాడు, తనకంటే భిన్నముగా ఏమీ కనపడలేదు. ఓకే, అయితే ఆయన జ్ఞానం అనుకుందాం, ఆయన జ్ఞానం అనుకుందాం, ఎందుకంటే సర్వాత్మానమపశ్యత్ అంటున్నారు కదా. సో ఆయన సర్వము నేనే అయి ఉన్నాను అని దర్శించినాడు. ఇప్పుడు ఆ సర్వమును తన నుంచి ప్రకటింపజేస్తాడు. అది ముందు ఆ సర్వంతో ఆయనకి తెలిసి ఉండాలి కదా. సర్వజ్ఞుడు అంటే అర్థం అది. పూర్వకల్పంలో ఏ సృష్టి గలదో, తన యందు విలీనమైన సృష్టి ఏది గలదో, అది ఇప్పుడు స్మరించి మళ్ళీ సృష్టించబోతున్నాడు అని అనుకుందాం. అలా తీసుకోండి. సర్వాత్మానం అన్నారు శంకరులు, అందుకోసం నేను వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేస్తున్నా. తానే సర్వము అయి ఉన్నాను, తనకంటే ఇతరము లేదు అని దర్శించినాడు. ఓ రకంగా ఇది ఆత్మజ్ఞాని యొక్క దర్శనం అలాగే ఉంటుంది. ఆత్మజ్ఞాని ఎలా దర్శిస్తాడు? నాకంటే ఇతరము ఏదీ లేదు, సర్వము నేనే అయి ఉన్నాను అని దర్శిస్తాడు ఆత్మజ్ఞాని. ఆయన ఓ రకంగా ఆయన కూడా అలాగే దర్శించాడు. ఒంటరిగా ఉండి నిద్ర లేచిన వాడు కూడా అలాగే దర్శిస్తాడు. ఒంటరిగా ఉంటాడు, నిద్రలేస్తాడు, ఇలా చూసుకుని అవును కదా నేను ఒక్కడేగా ఉంటా, నాకంటే వేరే ఏదీ లేదు కదా అని ఒంటరిగా ఉన్నవాడు అనుకుంటాడు. ఆ ఒంటరిగా ఉన్నవాడు అనుకున్నది సరైన దృష్టితో కనుక అనుకుంటే అదే ఆత్మజ్ఞానం. అదే తప్పు ధోరణిలో అనుకుంటే భయహేతువు. ఎవళ్ళు లేరు బాబో ఏమవుతుందో అని భయహేతువు. దాన్ని తప్పుగా అనుకుంటే భయహేతువు, కరెక్ట్గా అనుకుంటే ఆత్మసాక్షాత్కారం. ఆయన మరి ఎలా అనుకున్నాడు? తప్పుగా అనుకున్నాడా ఒప్పుగా అనుకున్నాడా? ముందు తప్పుగా అనుకుంటాడు, తర్వాత ఒప్పుగా అనుకుంటాడు. చూద్దాం. తథా పూర్వజన్మశ్రౌత విజ్ఞాన సంస్కృత సోహం ప్రజాపతి సర్వాత్మా అహమస్మి ఇతి అగ్రే వ్యాహరత్ వ్యాహృతవాన్. నేను బాగానే ఊహించాను, పూర్వకల్పంలో సర్వము తానే అయి ఉన్నాడు అని. ఆయన మరి పూర్వకల్పంలో ప్రజాపతి ఈయన కాదు కదా. పూర్వకల్పంలో ఇంకో ప్రజాపతి ఉండేవాడు. ఈయన మామూలుగా యజ్ఞం అది చేసి అశ్వమేధయాగం చేసి ఉపాసన చేసి వచ్చాడు. అంటే పూర్వకల్పంలో ఈయన ప్రజాపతి కాకపోయినా పూర్వకల్పంలో ఉండే ప్రజాపతి యొక్క జ్ఞానము వేదమునందు నిహితమై ఉన్నది. శ్రౌత విజ్ఞానము, ఆ శ్రౌత విజ్ఞానం అంతా ఈయనకి తెలుసు. ఎందుకని? ఈయన ఉపాసన చేశాడు పూర్వకల్పంలో. ఆయన అశ్వమేధయాగం చేసి అశ్వోపాసన చేశాడు, అశ్వాన్ని ఉపాసన చేశాడు. అశ్వము యొక్క ఉపాసన హిరణ్య గర్భోపాసనే. అశ్వాన్ని ఎలా ఉపాసన చేస్తాడంటే దీని తల ఉషఃకాలము, అంటే మరి హిరణ్య గర్భుని యొక్క కాలము హిరణ్య గర్భుని యొక్క అంగమే. ఆ రకంగా పాదములు పృథివీ, పృథివీ పాదవు అని ఈ విధంగా ఉపాసన చేస్తాడు. అది హిరణ్య గర్భోపాసనే అవుతుంది. అది సకిలిస్తే ఆ మేఘములు గర్జిస్తున్నాయి అని ఆ విధంగా ఉపాసన చేస్తాడు. కాబట్టి అశ్వాన్ని హిరణ్య గర్భరూపంగా ఉపాసన చేసి ఉన్నాడు. ఆ ఉపాసనలో భాగమే సర్వాత్మ హిరణ్య గర్భ. హిరణ్య గర్భుడు సర్వరూపుడై ఉన్నాడు. దీన్నే ఆధునిక పరిభాషలో, ఆధునిక అంటే నిన్న మొన్న అని కాదు, తరువాతి కాలంలో వచ్చినటువంటి భక్తి పరిభాషలో చెప్పాలంటే అంతా రామమయమేనండి, జగత్తంతా రామమయమే, అలాగంటిది ఇది భక్తి మార్గంలో చెప్పాలంటే. కాబట్టి ఆయనకి ఎలా తెలిసింది? పూర్వకల్పంలో ఇప్పుడంటే ప్రజాపతి అయ్యాడు తెలిసింది. పూర్వకల్పంలో ఎలా తెలిసింది అంటే వేదంలో చెప్పినట్టుగా ఉపాసన చేశాడు కనుక ఆయన ఆ విధంగా భావన చేశాడు పూర్వకల్పంలో. ఆ భావన యొక్క ప్రభావం చేతనే ఇప్పుడు ఆయన హిరణ్య గర్భరూపంగా ఆవిర్భవించినాడు. కాబట్టి ఆ సంస్కారం ఉండి
ఓహో, ఆ సర్వము నేనే కదా, నేనే ఉన్నాను, ఇంకేముంటుంది అని అనుకున్నాడు. ఓకే, బృహదారణ్యకం అంటే జటిలంగా ఉంటుంది. దీంతో ఇలాగా కుస్తీ, జూడో, జూడో ఎరుగుదురు కదా, బాక్సింగ్ వేరు, జూడో వేరు. బాక్సింగ్లో ఈవెంట్స్ ఉంటాయి, వాడు వీణ్ణి కొట్టాడు, కొట్టినప్పుడల్లా 2 మార్కులు వస్తాయి. జూడోలో ఈవెంట్స్ ఏ ఉండవు, వాడిని వీడు వీటి వాడు పెదవేసుకుని అప్పడాల పిండిలాగా అలా సాగుతూ ఉంటారు. అంతే, అలా మూవ్ అవుతాం, ఒకటే యూనిట్ కింద వీడిని వాడు వాడిని వీడు సాగదీస్తూ ఉంటారు. ఇక్కడ అంతా అలాగే ఉంటుంది, ఈ బ్రాహ్మణం అంతా అలాగే ఉంటుంది, సంగ్రహం చేసాక కూడా అలాగే ఉంటుంది. సో ఆయన అనుకున్నాడు, సోహమస్మి అనుకున్నాడు. అట్టి నేను, అట్టి నేను అంటే ఏమిటి, మొట్టమొదటి అహం, అదే వెరీ ఫస్ట్ అహం ఈ సృష్టిలో. దానికి సహా విశేషణం వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది, పూర్వకల్పం నుంచి వస్తుంది. పూర్వకల్పంలో పరిస్థితి ఏమిటి, ఈయన ప్రజాపతి కాదుగా, అంటే ప్రజాపతి ఉపాసన చేసుకున్నాడు కనుక శ్రౌత విజ్ఞాన, విజ్ఞానం అంటే ఉపాసన, ఆ శృతి యందు చెప్పినటువంటి ఉపాసన, తద్ధైతల్లోకజిదేవ అనే అని ఫలం అదే ఆ ఉపాసనకి. ఆ ఉపాసన యొక్క సంస్కారము బాగా ఉండి ఆ ఉపాసనా బలం చేత ఆ సర్వము నేనే అయి ఉన్నాను అని అనుకుంటాడు. ఇప్పుడు ఏదైనా ఒక కోర్సు పాస్ అయ్యారనుకోండి, మీరు ఇంజనీరింగ్ కోర్సు పాస్ అయ్యారనుకోండి, స్నాతకోత్సవం అని కాన్వకేషన్ చేసి మీకు సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు, నెత్తి మీద టోపీ అది పెట్టుకుని ఫోటో దిగుతారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, ఐఎమ్ ఎన్ ఇంజనీయర్ అని అనుకుంటారు. ఐసా హీ హై. అలాగే ఇతను కూడా ఆ పూర్వకల్పము నుండి చేసిన ఉపాసన యొక్క సంస్కార బలం చేత సోహమస్మి, అట్టి నేను ఇప్పుడు ఒక్కడనే సర్వాత్మస్వరూపుణ్ణై ఉన్నాను. సర్వాత్మ అహమస్మి, నేను అద్వితీయుడను, రెండవది లేదు. సో సర్వాత్మ అహమస్మి అంతే, అంత కొత్త విశేషమేం లేదు అని అనుకున్నాడు. సరిపడిందండి ఇది అన్నాడు, పైకి అనేశాడు కూడాను. అంచేతనే చూడండి, పుట్టిన పిల్లవాడు కేవ్వమంటాడు చూడండి, ఈయనగో పుట్టిన పిల్లవాడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి పిల్లవాడు ఈయన, అగ్రే వ్యాహరత్, మొట్టమొదటి పుట్టుతోనే పిల్లవాడు మాట్లాడతాడు. మాట్లాడకపోతే వీళ్ళు లెంపకాయ కొడతారు. అప్పుడైనా మాట్లాడాలి, లేకపోతే కుదరదు. ఈయన కూడా అగ్రే ఏమన్నాడు, ఈయన సోహమస్మి అన్నాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడైతే కెవ్వమని ఏదో ఏడుస్తాడు. ఆ శిశువు, ప్రథమ శిశువు ఉపాసనా సంస్కారం గలవాడు కనుక సోహమస్మి. ఎటువంటి అహమస్మి అని అనాలి, కానీ మరి సోహమస్మి అని ఎందుకన్నాడంటే అపూర్వ సంస్కారాన్ని బట్టి సోహమస్మి అన్నాడు. సర్వాత్మ అహమస్మి, అసహ అనే పదానికి అర్థం సర్వాత్మ అహమస్మి అని అగ్రే వ్యాహరత్ వ్యాహృతవాన్, ఆయన అట్లు పలికెను. కాబట్టి పిల్లవాడు పుట్టడం అయింది, ఓ ఏడుపు ఏడవడం కూడా అయింది, చుట్టూ పరికించి చూడడం అయింది, ఏడవడం కూడా అయింది. తర్వాత ఏమైంది, ఇప్పుడు మంత్రం చూడండి, తతః అహన్నామాభవత్. ఆయన అన్నాడు మొట్టమొదట అహం అన్నాడు. ఆయన అహం అన్నాడు కాబట్టే ఆ అహం అనే పేరు వచ్చేసింది ఆయనకి. ఆయన పుట్టినట్టే ప్రతి శిశువు పుడుతున్నాడు, ఆయన చూచినట్లే ప్రతి శిశువు చూస్తున్నాడు, ఆయన కెవ్వమన్నట్లే ప్రతి శిశువు కెవ్వమంటున్నాడు. ఆయన ఏ పేరుతో తనను తాను స్మరించినాడో ప్రతి శిశువు కూడా అదే పేరుతో తనను తాను స్మరిస్తూ ఉన్నాడు. ఈనాటికి కూడా మనందరం మనం ఏమనుకుంటాం, అహం అని అనుకుంటాం కదా. నేను, నేను అనేది భాష దృష్టి కాదు, సెన్స్, దట్ ఫీలింగ్, నేను అనే ఫీలింగ్ మనందరికీ ఉంటుందా ఉండదా? ఏమన్నా నేను అనే ఫీలింగ్ లేకుండా మీరేమీ చేయలేరు, మీరేమీ చేయరు. నేను అనే ఫీలింగ్ ఉంటుంది. నేను అనే ఫీలింగ్ లేని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఒకటి నిద్రావస్థ, నిద్రపోయినప్పుడు నేను అనే ఫీలింగ్ ఉండదు. జాగ్రత్త అవస్థలో కూడా అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి, అక్కడ ఆ గ్యాప్స్లో కూడా నేను అనే ఫీలింగ్ ఉండదు. ఇంకా మిగతా సర్వత్రా నేను అనే ఫీలింగ్ ఉంటుంది. నేను అనేది ఆ ఫీలింగ్కి పెట్టిన తెలుగు పేరు నేను, ఫీలింగ్కి పెట్టిన తెలుగు పేరండి అది. అంతే తప్ప లోపల నేను అని రాసి ఉంటుందని మీరు అనుకోద్దు. ఇంగ్లీష్ వాడైతే లోపల నేను ఉండదు, మరే ఉంటుంది, ఐ ఉంటుంది, ఐ ఉంటుంది, లేకపోతే మీ ఉంటుంది, బెటర్ మీ ఉంటుంది.
ఏమంటే దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే ఈ నేను అనే ఫీలింగ్, అంటే ఫీలింగ్ అది, ఆ ఫీలింగ్కి తెలుగు పేరు నేను పెట్టాం, దానికి సంస్కృతం అహం. ఈ ఫీలింగ్ కేవలం సంస్కృతం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంటుందా? అందరికీ ఉంటుంది కదా. ఏమంటే భాష, ఏ భాష అయినా ఫీలింగ్, భాషలో వేరు వేరు పదాలు ఉన్నా ఫీలింగ్ ఉంటుంది. మరి పశుపక్ష్యాదులకు ఉంటుందంటారా ఉండదంటారా? ఉంటుంది. పశుపక్ష్యాదులకు కూడా ఆ నేను అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు కుక్క బాస్ను చూసి తోకాడేస్తుంది, వీడు బాస్సు కుక్కను చూసి చూచు అని పిలుస్తాడు. వీడికి నేను ఈ కుక్కకు ఓనర్నే అనే ఫీలింగ్ ఉండబట్టే కదా. అలాగే అది కూడా తోక ఎందుకు ఆడించింది? మిమ్మల్ని నన్ను గుర్రుగా చూస్తుంది, తోక ఆడించదు. అంటే నేను అనే ఫీలింగ్ దానికి ఉంది, నేను అనే భాషలో ఉండదు, దాని భాష దానికి ఉంటుంది. ఫీలింగ్ ఎక్కడికి పోతుంది? అంచేతనే ఈ నేను అనే ఫీలింగ్, ఒక పర్టికులర్ ఫీలింగ్ విచ్ ఇస్ కాల్డ్ నేను, విచ్ ఇస్ కాల్డ్ అహం, విచ్ ఇస్ కాల్డ్ మీ, ఇట్ ఈజ్ యూనివర్సల్, సకల ప్రాణులలోనూ ఉంటుంది. ఏమండి, ఆ ఫీలింగ్కే ఓ దేహము యొక్క క్లోక్, ఒక దేహము తగిలిస్తే అది కుక్క అయింది. అదే ఫీలింగ్కి ఇంకో రకం దేహాన్ని తగిలిస్తే అది పిల్లి అయింది. అదే రకం ఫీలింగ్కి ఇంకో దేహాన్ని పెడితే మనిషి అయ్యింది. చాలా గొప్ప విషయం అది. అంటే అర్థం ఏంటి? దట్ ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అని అది అది అన్ని ప్రాణుల యందు సమానంగా ఉంటుంది. ఆ ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ సెల్ఫే హిరణ్య గర్భుడు, అంటే అదే పరమాత్మ. అంచేతనే శ్రీకృష్ణుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకేచ, సమం ఉంటుంది ఒకటి. ఆ సమాన్ని పండితులు దర్శిస్తారు. ఆ సమం ఏమిటి? దట్ ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్, దట్ ఈస్ ది సమ. దాన్ని దర్శిస్తారు మహాత్ములు. అంచేతనే మహాత్ములు సర్వమును సమభావంతో చూడగలుగుతారు. వాడికి భేదబుద్ధి ఉండదు. అందరూ ఆత్మస్వరూపులుగా దర్శిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్లో నిలిచి ఉంటారు కనుక. ప్రజాపతి ఏమంటున్నాడో చూడండి, సర్వము నేనే అంటున్నాడు. సర్వాత్మ అహమస్మీతి అగ్రే వ్యాహరత్ వ్యాహృతవాన్ తతః అహం నామ అభవత్. ఆయనకి అహం అనేటువంటి పేరు వచ్చింది. సో అహం నామ అభవత్ అన్నప్పుడు దాన్ని మీరు అస్మశబ్దానికి సమాస నియమాన్ని పెట్టేసి మన్నామ అని చేయకూడదు. ఎందుకంటే మతు వస్తుంది ఏకవచనంలో. సో అది పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ అహం అన్నది అది అవ్యయం, అది ప్రతిరూపకం అవ్యయ విభక్తిని పోలి ఉన్న అవ్యయం అహం అనే పేరు ఆయనకి. మీరు అస్మశబ్దం ఏకవచనం అయితే సమాసంలో ప్రత్యయ లోపం వస్తుంది. లోపం సుపో ధాతు ప్రాతిపదిక యోహనే సూత్ర లుక్ వస్తుంది. అలా లుక్ చేయకూడదు. అక్కడ అహం అన్నది అవ్యయము. అంతేకాకుండా అది ప్రతి అనుకరణము, ఆయన తన గురించి తాను పెట్టుకున్న పేరుని శృతి అనుకరిస్తోంది. ఇట్ ఈజ్ రిపీటింగ్ దాట్. మీరు సమాసంలో మార్చేశారనుకోండి, అనుకరణం దెబ్బతింటుంది. అంచేత అహం నామ, అహం ఇది నామ యస్య సహ, అహం నామ అనే ఉంటుంది. దానికి మళ్ళీ సుప్పుకి లుక్కు చేయకూడదు. మంచిది. తతః తస్మాత్, అందువలన. ఆ మంత్రంలో ఏముందంటే తతః అహం నామ అభవత్ అని ఉంది. ఓసారి మంత్రం అందాం, తతోహం నామ అభవత్. ఇప్పుడు దానికి వ్యాఖ్యానం. తతః అంటే అర్థం ఏమిటి? తస్మాత్ అని అంటే తస్, అది తస్మాత్ పంచమే ఏకవచనం మీద వచ్చింది. తస్మాత్, తస్మాత్ అంటే అందువలన. అందువలన అనగా ఎందువలన? అది ఆయన చెప్తున్నారు. యతః పూర్వజ్ఞాన సంస్కారాత్ ఆత్మానమేవ అహమితి అభ్యథాదగ్రే తస్మాత్. అదే అర్థం. తతః అంటే తస్మాత్ అన్నదానికి అర్థం అది. ఏమిటర్థం? ఎందువలనైతే పుడుతూనే అగ్రే అంటే పుడుతూనే, అగ్రే అంటే పుడుతూనే కదా మొట్టమొదటనే. ఆయన ఏమన్నాడు? అహం ఇది అభ్యథాత్.
అహం అని పలికినాడు. అహం అని పలికాడంటే ఈ అహం శబ్దం ఎక్కడి నుంచి పట్టుకొచ్చినట్టు? ఈయన ఇప్పుడేగా పుట్టాడు. పుడుతోనే ఏదైనా శబ్దం పలికితే మనకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. పుడుతోనే శబ్దజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? అంచేతను పూర్వజన్మ నుంచి పట్టుకొచ్చాడని చెప్పాలి. దీని మీద శంకర్ ఒక చోట అన్నారు, పుడుతోనే వీడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? అలాగే ఏడవడం ఎందుకని? ఇంకో రకంగా ఏడవచ్చు కదా, ఈయని ఏడవచ్చు కదా, ఆ అనే ఎందుకు ఏడుస్తున్నాడు, పువ్వు అని ఏడవచ్చు కదా. అంటే అలా కాదండి, పూర్వజన్మలో ఏడిచిన ఏడుపే ఇప్పుడు రిపీట్ చేస్తున్నాడు. పూర్వజన్మ ఉందన్న దానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. లేకపోతే ఎందుకు ఏడవాలి? ఏడుస్తున్నాడు, ఏడవలసిన అవసరమే ఉన్నది. వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ క్రయింగ్? దెర్ మస్ట్ బి సమ్ రీజన్. రీజన్ ఉండాలి అంటే దిస్ కెనాట్ బి ది బిగినింగ్. ఇది బిగినింగ్ అయితే రీజనే ఉంటుందండి. ఏదో బిగినింగ్, ఇది బిగినింగ్ కాదు, ఇది దీనికి పూర్వముందు ఏదో కలదు. పూర్వజన్మ అని కాదనడానికి అసలు వీల్లేదు. దేహాభిమానం ఉన్నంత వరకు పూర్వజన్మే ఓకే. కానీ మళ్ళీ మీరు దీన్ని ఆత్మలోకి పట్టుకురావద్దు సుమండి, ఆత్మలో ఇవన్నీ కొట్టిపారేస్తాం. సో పూర్వజన్మ పూర్వజ్ఞాన సంస్కారం ఉంది. సో పూర్వమునందు చేసిన ఉపాసన యొక్క సంస్కారం ఉంది. అక్కడ అహం అన్నది ఉపాసన. దీన్ని అహంగ్రహోపాసన అని కూడా అంటారు. అహం మీద ఉపాసన, అహం అహమస్మి. అహమస్మి చాలా గొప్ప ఉపాసనది. అది ఎటువంటి ఉపాసన అంటే మిమ్మల్ని జ్ఞానంలోకి పట్టుకెళ్ళిపోతుందని, మీ యొక్క బ్రహ్మత్వాన్ని ఆవిష్కరింపజేసే ఉపాసన అహమస్మి. అస్తు. సో ఆయన ఆ పూర్వమునందు చేసిన జ్ఞానం అంటే ఉపాసన, ఆత్మజ్ఞానం కాదు. ఆ పూర్వమందలి ఉపాసన యొక్క సంస్కారం ఉండబట్టి తన గురించి తనకు అహం అని, తన గురించి తనకు అహం అని ఆయనకి తెలిసింది. ఆయన అహం అన్నాడు, అహమస్మి అని పలికినాడు. ఆయన అలా పలకబట్టి, అది తత అంటే అలా ఆయన పలకబట్టి పలికినాడు కనుక అహన్నామాభవత్, ఆయనకి అహం అనే పేరు వచ్చేసింది. అహం అన్నది పేరు అంటే, ఇప్పుడు పేరంటే పేరు ఎలా ఉండాలంటే మనిషిని అప్లిఫ్ట్ చేసేదిగా ఉండాలి పేరు. మీరు పేరు పెడితే అది ఆ పలి వాడు ఆ పేరుని తన పేరుని తాను అహం అని ఉచ్చరించుకుంటున్నప్పుడు వాడిని వాడికి స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి. అలాగే ఇతరులు పిలిచినప్పుడు కూడా స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి పేరు. అంచేతనే పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకూడదు, పెద్దల్ని సంప్రదించి పెట్టాలి. పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకూడదు. ఆధునిక కాలంలో భర్త భార్యని సంప్రదిస్తాడు, ఆవిడికి ఏం తెలుస్తుంది సంప్రదించ? పిల్లని కన్నదే తప్ప పేరేం పెట్టాలో ఆవిడికి ఏం తెలుస్తుంది? ఆవిడని సంప్రదించకూడదు. ఎవరినో విద్వాంసులను సంప్రదించ, దేనికి అన్నిటికీ ఆవిడని సంప్రదించిన డబ్బు ఖర్చు పెట్టేప్పుడు సంప్రదించవచ్చు తప్ప పేరు పెట్టేప్పుడు విద్వాంసుల్ని సంప్రదించాలి. సో పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు. ఆవిడని సంప్రదిస్తే ఆవిడ ఏమంటుంది? మా నాన్న పేరు పెట్టబడుతుంది. వీడు గిలగిల అడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న పేరు ఎలా పెట్టడం అని. వీళ్ళ నాన్న పేరు పెట్టాలని వీడుకుంటుంది, మా నాన్న పేరు పెట్టమని ఆవిడ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఈ నాన్నలను వదిలిపెట్టేస్తారు. నాన్నలు అడ్డండి, దేర్ ఆర్ న్యూసెన్స్. నా అనుభవంతో అనుభవం అండి, లేకపోతే నేను ఏదో ఉపనిషత్తులు అన్నీ ఏదో కొంతకాలం నుంచి ఏకరవ పెడుతూ ఉన్నాను కదా. నా మనస్సులో మాట మీకు ఒకటి చెప్తున్నాను, ఋషులు వానప్రస్థమని ఒకటి సజెస్ట్ చేసి పెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే, మీ కూతుళ్ళ దగ్గర కొడుకుల దగ్గర మనవాళ్ళని వాళ్ళని ఆడించుకుంటూ మీరు ఉండకండిరా, అలా డోంట్ డూ దాట్, వానప్రస్థంలోకి పొండి అని చెప్పారు అని చెప్పారు. దానికి అది ఒక ఆశ్రమం అని పేరు పెట్టారు. ఏమంటే వానప్రస్థానికి వెళ్ళమన్నప్పుడు వాడు కరడు, వాడి హృదయంలో జాలి లేక చెప్పాడంటారు ఆ మాట. ఋషి జాలి లేని క్రూర స్వభావుడు అంటారా? ఎందుకంటే పెద్ద వయస్సులో అనారోగ్యానికి సంబంధించిన ఇష్యూస్ ఉండవని ఉంటాయని వాడికి తెలియదా చెప్పిన వాడికి? వాడు ఈ వెంట త్రూ ఆల్ దాట్. ది పాయింట్ ఈజ్, పెద్ద వయస్సులో వచ్చే అనారోగ్యాలకి ఈ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు సొల్యూషన్ కాదనే రహస్యం ఆ ఋషికి తెలుసు అని చేత చెప్పాడు. వీళ్ళు సొల్యూషన్ కాదు,
మరి సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సమాధానం ఏమిటంటే రెండు సమాధానాలు. ఒకటి మీ హృదయంలో ఆత్మస్వరూపం నుంచి వస్తుంది, రెండు విధి నుంచి. పైన దేవుడు, దెర్ ఇస్ ఎ హయ్యర్ పవర్. మీరు లోపలికి చూస్తే ఆత్మస్వరూపం నుంచి వస్తుంది, పైకి చూస్తే, బయటికి చూస్తే దెర్ ఇస్ ఎ హయ్యర్ పవర్, అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ కాలు జారిపడ్డారనుకోండి, మీకు సహాయం వస్తుందా రాదా? తక్కువన వస్తుంది. ఇంట్లో కాలు జారిపడితే పలకరించేవాడు ఎవడో ఉండడు. రోడ్డు మీద కాలు జారిపడితే నలుగురు పరిగెత్తుకొచ్చి సహాయం చేస్తారు. ఎయిర్పోర్ట్లో కాలు జారిపడితే డాక్టరు నర్సు వస్తారు. ఎయిర్పోర్ట్లో కాలు జారిపడితే డాక్టర్ అండ్ నర్స్ వెల్కమ్. వాళ్ళు దే విల్ బి ఆన్ డ్యూటీ. ఎవడు పడతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అలా పడగానే పరిగెత్తుకు చక్క వస్తారు. వెంటనే బీపీ అన్నీ చెక్ చేసేసి విమానంలో చక్కగా కూర్చోబెట్టి, విమానంలో సీట్లో కూర్చోబెట్టి వెళ్తారు. అవసరమైతే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోతారు. ఒకసారి నాకు తెలుసున్న స్వామీజీ ఒక ఆయన చికాగో నుంచి ఆశ్రమానికి రావాలి, యాలంటౌన్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, చికాగో టు యాలంటౌన్. అది ఎక్కడానికి బోర్డింగ్ పాస్ పట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఆయన కడుపులో బొట్లు వచ్చాయి, విపరీతమైన కడుపులో బొట్లు, తట్టుకోలేకపోయాడు. అలా మెలికలు తిరిగిపోతుంటే ఆ కుర్చీలో అక్కడ అందరూ కూర్చున్న చోటే కూర్చుని ఎవడో చూసి ఆయన హీ సఫరింగ్ అని చెప్తే డాక్టర్లు వచ్చేసారు. ఆయన హీ వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ వెంటనే అపెండిసైటిస్ ఏదో సర్జరీ కూడా చేసి 4 రోజులు హాస్పిటల్లో ఉండి రిలీజ్ చేసిన తర్వాత ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆయన ఎప్పుడు రిలీజ్ అయ్యారో అదే రోజున ఆయనకు ఒక సీట్ ఏర్పాటు చేసి తీసుకొచ్చేసారు. దేవుళ్ళు ఏమంటే కన్న కొడుకు చేస్తాడా అంత? మీరు చెప్పండి. ఎందుకంటే నేను నిందించట్లేదు ఎవళ్ళని. మీకు సమాజ ధర్మం అలా ఉంది, సృష్టి యొక్క ధర్మం అలా ఉన్నది. ఈ ధర్మాన్ని మహర్షులు గమనించి వాళ్ళు వానప్రస్థాన్ని సజెస్ట్ చేశారు. ఆ భరోసా, ఆ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఇన్ వన్ సెల్ఫ్ అండ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది హయ్యర్ సెల్ఫ్ ఎవరికైతే ఉందో వాడు భుజం మీద కండువ వేసుకుని అడవికి పోమంటే పుడతాడు. అదే వానప్రస్థాశ్రమం అంటే. అదే అదంతా డైగ్రెషను. బట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆయనలో ఆ సంస్కారం ఉండబట్టి ఆయన అహం నామ అభవత్, ఆయనకి అహం అని పేరు వచ్చేసింది. కాబట్టి అహం అనే పేరు ఎవరికి, అహం అనే మాట దేనికి వాడతారు? ఆత్మస్వరూపాన్ని చెప్పడానికి వాడతారు. అహం, అహం అనే ప్రజాపతికి పేరు అది. ఆ ప్రజాపతి యొక్క అంశం మీలో ఉంది కనుక మీకు కూడా అహం అనే పేరు. మీరు మీకు మీరు పెట్టుకున్న పేరేమిటి? అహం. మామూలుగా లోకంలో మీరు చూడండి, తలుపు తడతాడు ఎవరు అని అడుగుతారు లోపల నుంచి, నేను అని వీడి చెప్తాడు. అది ఎవరికి వాడు పెట్టుకున్న పేరు, అహం. అది ప్రజాపతి పెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా అదే పేరు పెట్టుకుని ఉన్నాము. అహం యొక్క స్వరూపం తెలిస్తే మీకు పరమాత్మ స్వరూపం తెలిసినట్టే మీకు మోక్షం వచ్చేస్తుంది. అహం నామ అభవత్. తర్వాత మంత్రం చూడండి, తస్మాదపి ఏతర్హి ఆమంత్రిత అహమయమితి ఏవ అగ్రే ఉక్త్వా అథ అన్యన్నామ ప్రబ్రూతే. అంచేతనే ఇప్పటికి కూడా తస్మాత్ అంటే అందువలన, ఏతర్హి అపి ఈనాడు కూడా, ఆమంత్రిత పిలువబడినవాడు, ఏమండో ఎవరు మీరు అని ఆ విధంగా పిలవబడ్డ మనిషి, అహమయం ఇది ఏవ అగ్రే ఉక్త్వా, మొట్టమొదట ఏమని చెప్తాడు, ఈ నేను అని చెప్పి, అథ అన్యన్నామ ప్రబ్రూతే, ఈ నేను ఫలానావాడిని అని తర్వాత మిగతా పేర్లు చెప్తాడు. కాబట్టి మొట్టమొదటి పేరు అహం, తర్వాత పేర్లన్నీ పెట్టుకున్న పేర్లే. అంచేతనే మీరు ఆ పెట్టుకున్న పేరు మీద ఎక్కువ ప్రేమ వాసన పెట్టుకోకూడదు. అది వాసన, నామవాసన, రూపవాసన. రూపం మీద ఎక్కువ వాసన ఉండకూడదు. అంచేతనే ఊరికే అద్దం అస్తమానం ప్రతి చోట అద్దం పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ వద్దాం, అక్కడ వద్దాం, అక్కడ వద్దాం, అక్కడ వద్దాం, నిలువుట అద్దములన్నీ పెట్టారనుకోండి, ఎటు వెళ్ళినా మీకు మీరే కనపడుతూ ఉంటారు రూపం. ఆ రూపం మీద వాసన కూడా ఏర్పడుతుంది. ఆ వాసన 2 రకాలు, నేను అందంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, పొడుచు వాడను, మంచి దృఢంగా ఉన్నాను, లేకపోతే మంచిగా రూపము బాగున్నది, రంగు బాగున్నది, ఈ రకమైన వాసన, అది ఇట్స్ నాట్ ఏ గుడ్ వాసన, అది చెడ్డది.
ఆ తర్వాత వయస్సు వచ్చిన తర్వాత అయిపోవే ముడతలు వచ్చేస్తున్నాయి, ముఖం ఇలా అయిపోయింది, జుట్టు నరిసిపోయింది, బట్టతలు వచ్చేసింది అని ఇలాంటి వాసన అని ఒక రకమైన ఆపోజిట్. ఇప్పుడు పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కూడా ఉంటుంది. అంచేతనే ఊరికే అద్దాలు అవి అక్కర్లేదు. బొట్టు పెట్టుకో, బొట్టు మిమ్మల్ని బొట్టేవాడు పెట్టుకోమన్నాడు, భస్మ పెట్టుకోమన్నారు, కానీ బొట్టు పెట్టుకోమలేదు. అమ్మాయిలా ఏమన్నారు బొట్టు పెట్టుకోడు, అమ్మాయిలు పెట్టుకుంటారు బొట్లు. మగాళ్ళకి బొట్టు ఏమనగా, బొట్టు అనగానేమి, బూడిద కొంచెం తీసుకుని ముఖానికి ఇలా ఇలా రాసుకోవటమే, అర్థం అక్కర్లా. నిజంగా అంతేగాని మళ్ళీ విభూతి పెట్టుకోవడానికి కూడా ఒక అలంకారం, ఏమైనా కాస్మెటిక్గా ఏమన్నా. కొంతమంది ఎలాగేదో ఒకటి తయారు చేయించుకుని అలా పెట్టి దాని మీద అలా పెట్టి చుట్టూ తుడి చేసి అది తీసి మళ్ళీ ఆ పక్కన పెట్టి, ఇదేమన్నా సినిమాయా? విభూతి ఎలా పెట్టుకుంటారు? ఇళ్ళలో పెట్టుకుంటారు, అలాగే పెట్టుకోవాలి విభూతి. పెద్దలు అలాగే ఉంటారు, అంతేగాని అందంగా పెట్టుకోరు విభూతి. ఎందుకంటే అర్థం యొక్క ఆవశ్యకత లేదు. రూపవాసన, నామవాసన, నామాన్ని పట్టుకుని అలాగా నా పేరు నా పేరు నా పేరుని, నామరూపాల వాసన ఉండకూడదు. మరి ఏముండాలి? అహం. ఏమంటే మీరు అహం పట్టుకుంటే ఉపాసన అవుతుంది అది, దాన్ని అహం గ్రహోపాసన అంటారు. గ్రహ అంటే పట్టుకోవడం, అహం పట్టుకుంటే ఉపాసన అవుతుంది. ఇంటి పేరు, పెట్టుడు పేరు, పెట్టిన పేర్లే, అన్ని పేర్లు పెట్టిన పేర్లే, పట్టుకుంటే వాసన అవుతుంది. వాసన ఉండకూడదు, ఉపాసన ఉండాలి. ఆయన మొట్టమొదట ఆయన అహం అనుకున్నాడు, అంచేతనే ఈనాటికి కూడా ప్రతివాడి పేరు అహమ్మే. మిగతా పేర్లు మాట మేము పెట్టుకున్న పేర్లన్నీ అవన్నీ తర్వాత వస్తాయా? మొట్టమొదటి పేరు అహం. భాష్యకారులంతా చూద్దాం. తస్య ఉపనిషత్ అహమితి. ఉపనిషత్ అంటే అర్థం ఏంటో తెలుసునా అండి? రహస్య నామధేయము అని అర్థం. ఉపనిషత్ అంటే అదే అర్థం. అంటే మీకు మీ స్వరూపానికి బాగా దగ్గరగా వెళ్ళిపోయిన పేరేమిటో చెప్పండి. అహం. ఉపనిషత్, ఉపనిషత్ మీ స్వరూపం లోతుల్లో కంటా ప్రవేశించి మీ పేరు చెప్పాలి అహం. ఇంకా అంతకంటే వేరే ఉపనిషత్తు వేరే ఉండదు. మీరు రామారావు సుబ్బారావు ఇలాంటి పేర్లు చెప్పే అవి ఉపనిషత్తులు ఎందుకు అవుతాయి? అవన్నీ కూడా మనుషులు పెట్టుకున్న పేర్లు, ఉపనిషత్తులు అవ్వవు. పూర్వం వాళ్ళు ఈ పేర్లు ఎలా ఉండేవంటే తమకంటూ ఒక నామధేయమైన శౌనకుడు అని పేరు ఆయనకి. శునకస్య అపత్యం. తండ్రి పేరు శునకుడు, తండ్రికి శునక అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? కుక్క ఆ పిల్లాడు పుట్టాడు, వాడికి శునక అని పేరు. పుల్లన్న అని పేరు, పుల్లన్న పుల్లయ్య పేర్లు ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ చీఫ్ పేరు పిచ్చయ్య. తెలుగు పిచ్చి తమిళ పిచ్చి ఒకటే, వేరే కాదు. తమిళ భాషలో కూడా అర్థం అదే అయి ఉంటుంది, బహుశా అయి ఉంటుంది. ఆయన పేరు పిచ్చయ్య. పిచ్చయ్యకి తెలుగులో అయ్యా అనేసి వైవయ్యే అని రాస్తారు. తమిళల్లో ఐకారం ఎక్కువ ఉంటుంది, ప్రతిదానికి ఐకారమే. వడ అంటే వడై, చెన్న అంటే చెన్నై, ఐకారం అధికంగా ఉంటుంది తమిళ భాష యొక్క లక్షణం. అందుకనే పిచ్చయ్య అని పిచ్చయ్. ఆయన స్పెల్లింగ్ మీరు చూస్తే PICHAI అని ఉంటుంది, పిచ్చయ్ ఆయన పేరు. ఆయన గూగుల్కి హెడ్ అండి బాబు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన సామాన్యుడు కాదు, చాలా గట్టివాడు, గొప్పవాడు, చాలా మంచివాడు అని కూడా విన్నాను నేను. కాబట్టి ఇవన్నీ తర్వాత పెట్టుకున్నవి. మొట్టమొదట అహం ఉపనిషత్, అది అహం అన్నది ఉపనిషత్. తర్వాత ఎవళ్ళ పేర్లు వాళ్ళకి ఉంటాయి. వెరాజ్ ఉపనిషత్ అందరికీ సమానంగా ఉంటుంది, ఎందుకని ఆత్మ అందరికీ సమానం, ఆత్మ ఒక్కటియే. కాబట్టి ఆత్మకి పెట్టిన పేరు అహం. ఇద్దరు మహాత్ములు ఉన్నారండి. ఒక ఆయన అహం కహ పొంది తిరగేయండి, కోహం అని నువ్వు ధ్యానం చేయి, నీకు మోక్షం వస్తుందని చెప్పాడు ఒక ఆయన. ఆయన పేరు రమణ మహర్షి. ఇంకొక ఆయన అహమస్మి ధ్యానం చేయమన్నాడు. అహమస్మి, అహమస్మి ధ్యానం అంటే వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్, నాన్ వెర్బల్. అది ఫీలింగ్, అది అహమస్మి అనేది ఫీలింగ్. దాన్ని సెంటెన్స్ కింద కన్వర్ట్ చేసేస్తారు. అది అది పెద్ద సమస్య. ఏమిటంటే సెంటెన్స్ కింద కన్వర్ట్ చేశారనుకోండి వెర్బల్ అయిపోతుంది. వెర్బల్ అయిపోతే మీరు జపం చేయాల్సి ఉంటుంది. సోహం, సోహం కూడా ఫీలింగే. సోహం హంసగాయత్రి. అది ఎలాగా
అలా గాలి పీలుస్తున్నప్పుడు సోహం అక్కడ కాన్షియస్గా చేస్తారు. ఇట్ ఈజ్ నాట్ ఎ లింగ్విస్టిక్ సౌండ్. ఇట్ ఈజ్ నాట్ ఎ లింగ్వి సోహం ఇస్ నాట్ ఎ లింగ్విస్టిక్ సౌండ్. అహం కూడా ఇట్స్ నాట్ ఎ లింగ్విస్టిక్ సౌండ్. ఇట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ది ఆత్మ. ఎందుకంటే సౌండ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ ఎ మెంటల్ టూల్ క్రియేటెడ్ బై ది మైండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది మైండ్. అది లాంగ్వేజ్. అహం ఈజ్ నాట్ లాంగ్వేజ్. అంచేతనే అహం సోహం, అహంకి సహా సహా అహం, దాంట్లోంచి మీరు లాంగ్వేజ్ లక్షణాలు తీసేయండి. లాంగ్వేజ్ లక్షణాలు ఏమిటి? కన్సోనెంట్స్. అచ్చులు అందరికీ సమానం అండి. కన్సోనెంట్సే లాంగ్వేజ్కి స్కాఫోల్డింగ్ అంటారు. కన్సోనెంట్స్ తీసేయండి. కన్సోనెంట్స్ తీసేస్తే సోహంలో ఏం మిగులుతుంది? ఓం మిగులుతుంది. సకారం తీసేయండి, ఓ ఉంటుంది. హా తీసేయండి, ఆ వాళ్ళే అకార ఓలో కలుస్తుంది. మకారము ఇట్ ఈస్ బోత్ ఎ ఓవెల్ అండ్ ఎ కన్సోనెంట్. నాసిక ఓవెల్, ఇట్ ఈస్ ది ఓవెల్ అండ్ ఇట్ ఈస్ ది కన్సోనెంట్. అంచేతనే మీకు అమ్ అహ అన్నప్పుడు ఈ అమ్ అన్నది అచ్చుల్లో ఉంది, అహ అన్నది కూడా అచ్చుల్లో ఉంది. మళ్ళీ మీరు హల్లుల్లోకి వెళ్తే మాను హా అక్కడ మళ్ళీ కనపడతాయి అవి. అంచేత వాటిని మీరు అచ్చు కింద లెక్కేసుకోండి. మకారాన్ని ఓం వచ్చింది కాబట్టి సోహం నుంచే ఓం వచ్చింది. కనుక అహమస్మి నాన్ వెర్బల్, అహ ద ఫీలింగ్ ఆఫ్ అహమస్మి. మీరు మీరు ఫీలింగ్ ఆఫ్ అహమస్మిలో మీరు ఉండండి. మీరు ట్రై చేయండి. అహమస్మి అనే ఫీలింగ్లో మీరు ఉన్నప్పుడు అదే ఉపాసన. అప్పుడు మీకు అక్కడ ద్వైతం ఉండదు. దేహం ఉండదు, మనస్సు ఉండదు, ఏముండదు. మీరు కాలమునకు అతీతమైన ఆత్మస్వరూపులుగా మిగిలిపోతారు. కనుక అది ఉపనిషత్ అని పేరు దానికి. శంకర్లు ఉపనిషత్ అని పదం వేశారు. సో తస్య ఉపనిషద్ అహమితి శృతి ప్రదర్శితమేవ నామ వక్ష్యతి. అది ఇక్కడ పేరు, వేదం పెట్టిన పేరే చెప్పబోతున్నాడు ఆయన. వేదం పెట్టిన పేరే ఇది వక్ష్యతి, ఇది సంబంధ. సో ఇది ఇది అక్కడ ఉపనిషత్ అహమితి శృతి ప్రదర్శితమేవ నామ అహం ఇది వక్ష్యతి. అలాగా ఇది వక్ష్యతి అని సంబంధం. ఓకే అని చెప్పబోతున్నాడు ఆయన. ఆయన చెప్పబోయే పేరు వేదము చేత చెప్పబడిన పేరే చెప్పబోతున్నాడు. ఓకే సో అహం అనేది తర్వాత మళ్ళీ వస్తుంది. ఓకే ఆయన మొట్టమొదట తన పేరు, వేదం పెట్టిన పేరు తాను చెప్పాడు కనుక ఈనాటికి కూడా ప్రతివాడు కూడా మొట్టమొదట ఆయన చెప్పినట్టుగానే వేదం పెట్టిన పేరే చెప్పి అదైన తర్వాత మిగతా వాళ్ళు 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 పెట్టుకున్న పేర్లు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదో పేరు పెట్టుకుంటాం, అది పెద్ద విషయం కాదు. ఏ పేరు పెట్టినా అహం దగ్గరికి వెళ్ళి పేరే ఉండాలి. ఏదో పేరు, మంచి పేరు, ఏదైనా స్ఫూర్తిదాయకమైన పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన పేరు వీర వెంకట నాగ సుబ్రహ్మణ్య సత్యనారాయణ సాయి శర్మ అని పెట్టాడు అనుకోండి. అంటే అర్థం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వెరీ క్యాస్ట్ కాన్షియస్ అని ఆ శర్మని బట్టి తెలిసిపోయింది బ్రాహ్మణుడు. తర్వాత మామూలుగా లోకంలో ఎన్ని రకాల సూపర్ స్టిషన్స్ ఉన్నాయో, మా అమ్మగారికి, తల్లిగారికి, అమ్మమ్మగారికి, నాయనమ్మగారికి, మా కూతురికి, కొడుక్కి, వీళ్ళందరికీ ఉండే సూపర్ స్టిషన్స్ అన్నీ కూడా ఆ పేర్లో మీకు కనపడుతూ ఉంటాయి. ఇలా తయారయ్యారు జనం. సోహమే హంసహ, హంసోహం కాదు, సోహమే హంసహ అవుతుంది. సోహం తిరగేస్తే హంసహ, మరా తిరగేస్తే ఏమవుతుంది? రామ. అలా ఆ తర్వాత మళ్ళీ దానికి ఇంకో అహం పెడితే హంసోహం అవుతుంది. హంసహ సోహం 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 అంటే హంసోహం సోహం సోహం. తస్మాత్ అంటే అందువలన. అందువలన అంటే ఏమిటండి? యస్మాత్ కారణే ప్రజాపతౌ ఏవం వృత్తం తస్మాత్. అది అందువలన. అందువలన అంటే సకల ప్రాణులకు కారణభూతుడైన, అంటే ఉపాదానం, ఉపాదాన కారణుడైన ప్రజాపతి యందు ఈ విధంగా అయింది. ఈ విధంగా అవడం అంటే ఆయన తనను తాను అహం అనే ఉపనిషత్తుతో పిలుచుకున్నాడు. అందువలన తత్కార్యభూతేషు ప్రాణిషు, ఆయన నుంచి పుట్టిన ప్రాణులు మనం అందరము. తత్ అంటే ఆ ప్రజాపతి యొక్క
కార్యము ఆయన నుంచి వచ్చిన ఎఫెక్ట్స్ కనుక ఆ విధమైనటువంటి ప్రాణులు అందరయందు ఏతర్హి ఏతస్మిన్నపి కాలే అక్కడ అపి ఏతర్హి అని ఉన్నాయి అప్యేతర్హి తిరగండి ఏతర్హి అపి అంటే ఏతస్మిన్నపి కాలే అంటే ఈనాటికి కూడా ఆమంత్రిత కస్త్వమిత్యుక్త సన్ పిలువబడిన వాడై లేకపోతే ప్రశ్నించబడిన వాడై ఆమంత్రణం అంటే పిలవడం ఉంటుంది ప్రశ్న ఉంటుంది అయ్యా మీరెవరు అంటే పిలిచినట్టే కదండి అయ్యా మీరెవరు అంటే పిలిచినట్టు అవ్వలేదా కాబట్టి ఆ విధంగా పిలువబడి ప్రశ్నించబడిన వాడై మనిషి ఏమని చెప్తాడు సమాధానం అహమయం ఇత్యేవా అగ్రే ఉక్త్వా మొట్టమొదట అగ్ని అంటే ప్రథమం మొట్టమొదట ఏమని చెప్తాడు అహం ఈ నేను అని అహంతోటే తనను తాను ముందు పరిచయం చేసుకుంటాడు అంటే అహంతో పరిచయం చేసేటంటే అహం అనే పేరు దేని పేరది కారణాత్మాభిధానేనా ఆత్మానమభిధాయ అగ్రే అగ్రే ముందు మొట్టమొదట తనను కారణస్వరూపముగా కారణ ఆత్మ అభిధానేన తనకు కారణమైన ప్రజాపతి ఆత్మ అంటే ప్రజాపతి ఆ ప్రజాపతి తనకు తాను పెట్టుకున్న పేరు ఏదైతే ఉందో ఆ పేరుతోటే తనను తాను పరిచయం చేసుకుంటాడు ఇది ఎలాగంటే ఓ నెక్లెస్ నువ్వెవరు ఆ నెక్లెస్ని చూసి ఏ నువ్వెవరు అని అడిగాను నేను అమ్మగారు మెడలో నెక్లెస్ చూసి ఆయ నువ్వెవరు అని అడిగాను అంటే అప్పుడు నెక్లెస్ ఏముంటుంది బంగారం నేనని చెప్పి ఆ తర్వాత నేను బంగారాన్ని నెక్లెస్ రూపంలో ఉన్నాను అని చెప్తోంది ఆ విధంగానే ప్రతివాడు కూడా ఆ కారణస్వరూపుడైన ప్రజాపతి యొక్క నామాన్నే తనకు పెట్టుకుని నేను అని చెప్పి ఆ తర్వాత మిగతా పేర్లు చెప్తున్నాడు ముందు చెప్పి కారణ ఆత్మానం అభిధాయ తన పేరు చెప్పి ఆ తర్వాత ఏం చేస్తున్నాడు పునః విశేషనామ జిజ్ఞాసవే అథ అనంతరం విశేషపిండాభిధానం దేవదత్తో యజ్ఞదత్తో వేతి ప్రబ్రూతే కథయతి ముందు అహం అని చెప్పేస్తాడు అహం అని చెప్పేస్తే ఈ పిలిచినవాడు లేక ప్రశ్నించినవాడు అహం మేలేవయా విశేషనామం నీ పర్టికులర్ పేరు చెప్పు విశేషనామ జిజ్ఞాసవే ఎవరు తలుపుకొడితే ఎవరు నేను నేనంటే ఎవరండి అప్పుడు తన అసలు పేరు సుబ్బారావు అండి అని అప్పుడు చెప్తాడు సరే నేను నీ పేరు నేనే నా పేరు నేనే మా పిల్లాడి పేరు నేనే మా కుక్క పేరు కూడా నేనే అందరికీ ఉన్న పేరు నేను కామన్ నేమ్ కాదయ్యా విశేషనామం చెప్పు నాకు విశేషనామం తెలుసుకోవాలని కోరిక గలదు అని మళ్ళీ వీడు రెట్టించినప్పుడు ఇంకో పేరు చెప్తాడు అథ అనంతరం తర్వాత చెప్తాడు ఏ పేరు చెప్తాడు ఆత్మనామం చెప్పడు ఆత్మనామం అహమే విశేష పిండాభిధానం విశేష అంటే భిన్నమైన పిండం పిండానికి ఒక పేరు ఉంటుంది పిండం అంటే ఇదండి అంచేతనే వీడు పోయినప్పుడు కూడా పిండాలే పిండ శబ్దంతో వ్యవహారం ఇదే పిండము దీనికి సమర్పించేది కూడా పిండమే ఈ పిండము ఈ పిండ విశేష అన్నది పిండానికి కాదు విశేష పిండ అభిధానం పిండానికి పెట్టిన విశేషమైన పేరు పర్టికులర్ నేమ్ ఉంటుంది ఈ పిండాభిధానం అది చెప్తాడు అది ఏమవ్వచ్చు వైదిక కాలంలో దేవదత్త అనేవారు అంటే దేవుడు మాకు ఇచ్చాడు లేకపోతే యజ్ఞదత్త ఆ యజ్ఞం యజ్ఞపురుషుడు మాకు అనుగ్రహించినాడు అని అలా పెట్టుకునేవారు దత్త శబ్దానికి అర్థం అది దేవదత్తో యజ్ఞదత్తో వేతి ప్రబ్రూతే అని చెప్తాడు కథయతి అంటే మరి ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ దేవదత్త హాయదత్త ఎక్కడి నుంచి రావడం తల్లిదండ్రులు పెట్టిన పేరే అది ఎవడికి వాడు పెట్టుకోడు ఆ పేరు ఎవడికి వాడు పెట్టుకున్న ఉపనిషన్ నామము అహం తల్లిదండ్రులు పెడతారు ఎన్నామ అస్య విశేషపిండస్య మాతాపితృకృతం భవతి తత్కథయతి ఏమంటే తల్లిదండ్రులు ఆత్మకి పేరు పెట్టరు ఆత్మకి వాళ్ళు ఏం పేరు పెడతారు వాళ్ళ పేరు అదే ఆత్మకి పేరు అహం వాళ్ళ పేరు కూడా అదే ఇంకా అదేం పెడతారు వాళ్ళు ఆత్మకి పేరు ఆయనే పెట్టాడు ప్రజాపతి గారు పెట్టేసేది అయిపోయింది వీళ్ళు ఈ పిండానికి ఒక పేరు ఒకటి తగిలిస్తారు వీళ్ళు ఆ పిండ ఆ పేరుతోటి
తర్వాత చెప్తాడు. తల్లి తండ్రి కలిపి పెట్టిన పేరుని తర్వాత చెప్తాడు. మాతాపితృ కృతం భవతి, ఏదైతే ఉందో యత్ నామ భవతి తత్ కథయతి, దానిని తర్వాత చెప్తాడు. ఓకే, మళ్ళీ మంత్రం దగ్గరికి రండి. యదస్య భవతి, అది యత్ అస్య భవతి, అది కూడా మంత్రంలో భాగమే. యత్ మంత్రం, యత్ అస్య భవతి, ఏ యత్ అంటే ఎన్నామ, ఏ పేరు, అస్య వీనికి, భవతి ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చింది, మాతాపితృకృతం భవతి తత్ ప్రభ్రూతే అని అంతవరకు మంత్రమే. యదస్య భవతి తత్ ప్రభ్రూతే అని వెనక్కి. ఓకే, ఇంకా తర్వాతది సయత్పూర్వ అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్ తస్మాత్ పురుష ఓషతి హవై సతం యోస్మాత్ పూర్వో బుభూషతి బుభూషతి య ఏవం వేద. ఓహో, అంతదాకా అక్కర్లేదు, అంతదాకా అక్కర్లేదు, తర్వాత వస్తుంది. సయత్పూర్వోస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్ తస్మాత్ పురుష. ఇప్పుడు ఈ ప్రజాపతి గారికి ఒక ప్రత్యేక నామాన్ని ఒకటి పెడుతున్నారు. తల్లిదండ్రులు పెట్టినట్టుగానే ఆయన కూడా ఒక పేరు, వేదం ఓ పేరు పెట్టేస్తుంది. ఆయనకు ఓ పేరు ఉందా ఆల్రెడీ ఉపనిషత్ అని, ఇంకో పేరు పెడదాం, పురుష అని పేరు పెట్టారు. పురుష, పురుష అని ఎందుకు పేరు పెట్టారు? పుర్ ఉష రెండు కనపడుతున్నాయి. పుర్ ఉష ఇన్ని నిరుక్తం ఇది. పుర్ ఉష అన్నప్పుడు పుర్ అంటే పూర్వం నుంచి వచ్చింది, పుర్ అంటే పూర్వము అని మీకు కనెక్షన్ వస్తుందిగా. అంటే ఇప్పుడు పూర్వం అన్నప్పుడు ఆ ఊ దీర్ఘం అది ఒక పరిస్థితిని బట్టి వచ్చింది. ఒరిజినల్గా హ్రస్వమే పుర్ అని ఉన్నప్పుడు హ్వోరుపధాయ అకహ అనేదో ఉంది. సో రేఫ కానీ వకారం కానీ పరంగా ఉన్నప్పుడు ఉపధకి ఉపధయ అయిన అక్కుకి దీర్ఘం వచ్చును. రువోరుపధాయ అక, ఇప్పుడు అక్కంటే ఏమిటి, ఐవును, ఊ ఉందిగా, అది పుర్రది. పుర్రుకి దీర్ఘం పెడితే ఏమవుతుంది, పూర్ర అవుతుంది. కొన్ని సందర్భాల్లో వస్తుంది రేఫాంత స్త్రీలింగ పూరి శబ్ద పూహు పురౌ పుర. కాబట్టి పుర్ర అని ఉంటే దీర్ఘం పెట్టుకోండి, దీర్ఘం పెట్టుకుంటే పూర్వం వా పెట్టండి పక్కన, పూర్వం అయింది. కాబట్టి పుర్ర అంటే అర్థం ఏమిటి, పూర్వము. ఉష, ఉష అంటే తగలబెట్టుట, ఓషత్. ఉషాకి గుణం వస్తే ఓషతి అవుతుంది. ఉషా తీ, ఉషు షప్పు తీ పెట్టి పుగంత లఘూపథ గుణం చేస్తే ఓషతి, ఉష దహనే. ఓకే, కాబట్టి నేనేదో చెప్పేస్తున్నా ధాతువులు, తర్వాత కావాల్సిన మార్పులు అవి ఏమైనా కావాల్సి వస్తే అడ్జస్ట్. నేనేం వ్యాకరణ పండితుడిని కాదుగా, ఏదో అలాగ దాన్ని చెప్తున్నా. కాబట్టి ముందే తగలబెట్టాడు. ఏం తగలబెట్టాడు ముందే అయినా? ప్రజాపతిగా పుట్టేటంటే మహాపాపములు ఎన్నుంటే అన్నింటినీ తగలబెట్టేసి ఈయన ప్రజాపతిగా పుట్టాడు. కాబట్టి ఈయనకి పురుష అని పేరు వచ్చింది. ఇలాగే ఉంటుందండి ఈ బృహదారణ్యకోపనిషత్తు, చాలా జటిలంగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మంత్రం, సహా యత్పూర్వ యత్పూర్వ. సో కుస్తీ పడుతోంది జూడో. యత్పూర్వ అంటే ఏ రూపంగా పూర్వమునందు ఉన్నాడో, ఏ రూపంగా ఉన్నాడు పూర్వం, యజమానుడు అంటే అశ్వమేధయాగం చేసిన వాడు ఆ రూపంగా ఉన్నాడు, ఆ రూపంగా ఉన్నవాడై పూర్వకు అర్థం అది. యత్పూర్వ ఏ రూపంగా పూర్వమునందు ఉన్నవాడై ఏం చేశాడు, అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్, ఈ సర్వము నుండి సకల పాపములను తగులబెట్టినాడు. మంత్రానికి అర్థం చూడండి, తర్వాత వివరిస్తారు భాష్యకారులు. తస్మాత్ పురుష అని తెలిసింది. నేను పూర్వం అని చెప్పాను, అంటే పూర్వము సకల పాపములను తగులబెట్టినాడు అంటే ఉపాసనా బలం చేత ఆయన హృదయంలో ఉండేటువంటి ప్రతిబంధకములనన్నిటినీ తగులబెట్టినాడు. ఉపాసన అంటే అగ్ని, అది ఉపాసనాగ్ని. బంగారాన్ని నిప్పుల్లో పెడతారు, పెడితే ఏమవుతుంది, ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి.
అది హేమవ్రతము అని, జీవితంలో హేమవ్రతం ఉండాలని ఒక సలహా. బంగారాన్ని నిప్పుల్లో పెట్టి తీసినప్పుడల్లా మరింత ప్యూర్గా తయారవుతుంది అది. అలాగే మనం కూడా జీవితంలో ఏదో కష్టాలు వస్తూ ఉంటాయి, ఆ కష్టం వచ్చి, కష్టం అంటే నిప్పుల్లో పెట్టడం వంటిదేగా, నిప్పులు కొలిమిలో పడేసినట్టే కష్టం అంటే ఉడికిపోతాడు పాపం కష్టంతో. కానీ కొంతసేపటికి బయటకు వస్తాడు, సరే ఇంక పోతే గొడవలేదు, బయట అందరూ పోరు కదా, కష్టాలు వచ్చినప్పుడు అలా పోతారా, ఆ కష్టాల నుంచి బయటకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఎలా వస్తాడు బయటికి, మరింత శోభతో బయటకు వస్తాడు. వీ హ్యావ్ టు లుక్ అట్ థింగ్స్ లైక్ దాట్. అంచేతనే పెద్దలు ఏమని చెప్తారంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కంగారు పడకాయ, కొంచెం ఓపిక పట్టు, నువ్వు ఒక ఆలోచన చేయి, ఫ్రమ్ టుడే 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత నేను ఎలా ఉండేందుకు అవకాశం ఉంది అని ఆలోచన చేయి. చేస్తే ఏమనిపిస్తుంది, అప్పుడు ఈ మేఘాలన్నీ తొలగిపోతే నేను ఫ్రీ అయిపోతానని అనిపిస్తుంది, అంతే. అది ఊరటనిస్తుంది. ఆ విధంగా ధైర్యం పెట్టుకుని అలాగ సహించాలి తప్ప, అంతేగాని నాకు హెల్ప్లెస్ అంటారు, నిస్సహాయుణ్ణి అయిపోయాను అని అనుకోకూడదు. అలాగా అనుకుంటే, నేను నిస్సహాయుణ్ణి అయిపోయాను అనుకుంటే ఏమవుతుందో తెలిసిన, నేను చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి మీకు సహాయం చేస్తారా ఏమన్నాను. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారండి, నేను నిస్సహాయుణ్ణి బాబో అని ఒక కేక వేస్తే ఏమీ అవ్వదు. ఎవళ్ళ హడావిల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి, స్వామీజీ నేను నిస్సహాయుణ్ణి అయిపోయాను నాకు ఫోన్ చేశారు, నేను మాత్రం ఏం చేస్తాను, నేనేం చేస్తానో తెలిసిన, నువ్వు నిస్సహాయుడు అయ్యావు కదా, ఇంక ఈ పైన ఈ పదప్రయోగం చెయ్యకు. ఎందుకంటే భాషను బట్టి భావము, భావమును బట్టి భాష నిర్మాణం అవుతూ ఉంటాయి. నిస్సహాయుణ్ణనే ఫీలింగ్ను బట్టి నేను నిస్సహాయుణ్ణనే పదం బయట పెట్టావు నువ్వు. ఈ పదాన్ని ఇలాగే వల్లిస్తూ ఉంటే అది ఆ భావం కూడా అలా డెవలప్ అవుతుంది. స్టాప్ కంప్లైనింగ్, ఊరికే అస్తమానం అలాంటి ఉంటే అదే బలపడుతుంది. స్టాప్ కంప్లైనింగ్. మరైతే ఏం చేయమంటారు, సహాయం ఉంది, సహాయం దూరంగా లేదు దగ్గరగా ఉంది. ఎక్కడుంది దగ్గరగా, లోపల ఉంది బయట ఉంది. లోపల నీ హృదయం లోపల చూడు. ధైర్యం అనేది సహాయం చేస్తుంది, ఆలోచన కూడా వస్తుంది. నువ్వు నిలబడు, నీ కళ్ళ మీద నువ్వు స్వతంత్రంగా నిలబడు. లోపల నుంచి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది నీకు సహాయం చేస్తుంది. దాన్ని, సహాయం నువ్వు స్వీకరించడం అలవాటు చేసుకుంటే, ఎవరికో ఫోన్ చేసి నేను నిస్సహాయుడినయ్యానని చెప్పే పరిస్థితి అసలు ఉదయించదు. యు విల్ బికమ్ ఏ బెటర్ పర్సన్. తర్వాత కళ్ళు మూసుకుని ఆలోచించు, ఏదో ఒక మహాశక్తి ఈ బొమ్మలన్నింటినీ ఆడిస్తోంది. ఈ తోలు బొమ్మల ఆటలాగా ఓ మహాశక్తి ఆడిస్తోంది. అందరూ ఆడుతున్నారు, నేను ఆడుతున్నా. అది ఇలా ఆడిస్తోంది, ప్రస్తుతం ఈ రకంగా ఆడిస్తోంది. ఓ 4 రోజులు పోయాక బెటర్గా ఆడిస్తుంది, మనల్ని బాగా ఆడిస్తుంది, వాళ్ళందరినీ ఇంకో ఆడిస్తుంది. కాబట్టి నీకు ఏ సహాయం అక్కర్లా. నీ లోపల నీకు సహాయం ఉన్నది, నీ పైన విధి బలీయమైన ఈశ్వర శక్తి సహాయము గలదు. అలా అనుకుని ధైర్యంగా ఉండాలి. కానీ నేను నిస్సహాయం అయిపోయాను అని అనుకోకూడదు, చాలా తప్పది. సో ఆయన ఏం చేశాడంటే, పూర్వం ఉపాసన చేసి అన్ని ప్రతిబంధకాలు ఎన్ని ఉంటే అన్నింటినీ తగలబెట్టి పరిచాడు. దీంట్లో ఇంకో రహస్యం ఉంది. ఈ అశ్వమేధోపాసన, అశ్వమేధయాగం ఈయన ఒక్కడే కాదుగా చేస్తా, పూర్వకల్పంలో చాలామంది ఉంటారు. అంటే మనం ఉళ్ళు వాళ్ళందరూ చేయకపోయినా, ఎవడో ఇక్కడొకడు అక్కడొకడు అశ్వమేధయాగం చేసిన వాళ్ళు 1 డజన్ మంది అయినా ఉండుంటారు, 1 డజన్ మందో 1 డజన్ మందో ఉపాసన చేసిన వాళ్ళు ఉన్నారు. మరి 1 డజన్ మంది ఉపాసకులు, 1 డజన్ మంది అశ్వమేధయాగం చేసిన వాళ్ళు ఉంటే 24 ప్రజాపతులు రారు, ఒక్కడే ప్రజాపతి ఉంటాడు. మిగతా 23 మాట ఏమిటి అంటే, ఈయన ఉపాసనా బలం ఎంతటిదంటే, ఆ 23ని వెనక్కి తోసేసి ఈయన ముందుకు వచ్చేసాడు. అంటే ఇది ఏమండి, ఇది ఏదో కాంపిటీషన్ లాగుందే, అలా చేయొచ్చా అంటే, ఆయన చేయొచ్చు, ఎందుకు చేయకూడదు. ఇప్పుడు పరుగు పందెం పెట్టినప్పుడు లాస్ట్ 20 సెకండ్స్ పొందాం అనుకోండి, లాస్ట్ 5 సెకండ్స్లో బాగా ముందుకు వచ్చిన వాడు ఒకడు ఉంటాడు, వాడు నెగ్గుతాడు. అంతదాకా ముందు పరిగె, ఇప్పుడు ఈ పరుగు పందెంలో లీడర్ ఎప్పుడూ నెగ్గడు, మీకు తెలుసా అది. పరుగు పందెంలో లీడరు ఎప్పుడూ నెగ్గడు, నెగ్గివాడు ఆ వెనకాల 3-4 ఉంటాడు, ఆ లీడర్ని చూసుకుంటాడు. హీ ఆల్వేస్ కీప్స్ ది లీడర్ ఇన్ ది ఫోకస్.
లీడర్ వెనకాల ఒక 2 గజాల దూరంలో పరిగెడుతూ ఉంటాడు. లీడర్ స్పీడ్ పెంచితే ఇతను పెంచుతాడు. ఆ లీడర్ పోయి ఇంకో లీడర్ వస్తాడు, ఇంకొకడు ముందుకు లీడ్ అవుతాడు. వీడు మాత్రం ఈ నెగ్గివాడు ఈ కొత్త లీడర్ని ఫోకస్లో పెట్టుకుంటాడు. ఇంకా హోమ్ రన్ అని వస్తుంది, ఇంకా ఇంకొక 10 సెకండ్లలో పరుగు పూర్తవుతుంది, అప్పుడు స్పీడ్ పెడతాడు. ఈ లీడర్లు 4-5 లీడర్లు మారతారు ఈ లోపల, వీళ్ళందరూ వెనక్కి పడతాడు, ఇతను నెగ్గుతాడు. కీన్యన్ ఒకతను ఉన్నాడు అలాంటి వాడు, 5000 మీటర్స్ అతనే నెగ్గుతాడు, 10,000 నెగ్గుతాడు, 2,000 నెగ్గుతాడు, ఎప్పుడు నెగ్గుతాడు. ఎప్పుడు 4వ వాడు కిందో 5వ వాడి కిందో ఉంటాడు, ఎప్పుడు అతనే నెగ్గుతాడు. అలా నెగ్గాడు ఈ ప్రజాపతి. వాళ్ళందరూ ఉపాసనా బలం చేత తమలో ఉండే పాపవాసనలను తగలబెట్టడానికి ముందే ఈయన పాపవాసనలన్నిటినీ తగలబెట్టేశాడు. ఎవడైతే పాపవాసనలను తగలబెడతాడో వాడు ప్రజాపతి స్థానంలోకి వచ్చేస్తాడు. ఆ రకంగా ఈయన వచ్చాడు. అందుకోసం ఈయనకి పురుష, అందరికంటే ముందుగా పాపవాసనలను తగలబెట్టాడు కనుక పురుష అయినాడు. కాబట్టి అహం అనే ఉపాసన, అహంని పట్టుకున్నట్లయితే మీ హృదయంలో ఉండే కాలుష్యాలన్నీ తొలగిపోయి మీ స్వరూపం మీకు సాక్షాత్కరిస్తుంది. కంటిన్యూ చేద్దాం. ఏది ప్రజాపతి ఆయనే ఫస్ట్. అవును అవును, అంతే చెప్పండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.